అందరికీ క్రీస్తు నామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి బయలుదేరదాం. దయచేసి తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా కొన్ని విలువైన సంగతులు తండ్రి మాతో మీరు మాట్లాడారు. ఈ భయంకరమైన పోకడల మధ్య, ఈ నవ నాగరికతలని తండ్రి వాతలు వేసుకుంటూ విశ్వాసం కనుమరుగైపోతున్న ఈ కాలంలో మరలా మా విశ్వాసాన్ని పెంచుకోవడానికి మాకు కావలసిన మాటలు మా ద్వారా కూడా మీరు మాట్లాడండి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోయే స్వభావం కనుక తండ్రి, వారు జీర్ణించుకునేంత వరకు తండ్రి వారి నుండి వారిని కాపాడతారని అర్థిస్తున్నాం. ఈ చివరి రోజు సభలో మరింత బలముగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి వారి జీవితాల యొక్క గమ్యం ఏమిటో వారికి తెలియచేయండి. నిలబడిన మేము తండ్రి, మీ మహిమను దొంగిలించేవారిగా మేము ఉండక, కాలయాపన మేము చేయక, మా ఆత్మలకు కావలసిన అమూల్యమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని అర్థిస్తున్నాం. ఈ సభను తండ్రి ఘనముగా మీరు మార్చుకోండి. కనీసం ఒక్కరైనా కదిలింపబడతారని అర్థిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అది టైం, అది గడియారం. మంచిది. చివరి వరకు సౌండ్ వినబడుతుందా? చిన్న మోగజాయి చేయండి, చేయెత్తి వినబడితే. వెరీ గుడ్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. గతించిన రాత్రి పురుషుని యొక్క తత్వాన్ని గూర్చి, ఒక యజమాని, ఒక యవనస్తుడు ఎలా జీవించాలి అన్న దానికి దేవుడు ఏం కోరుకున్నాడు అది కోల్పోయినప్పుడు, ఈ భూమి మీద దేవుడు మనకి తన కుమారుని పంపి మానవత్వానికి పురుషత్వానికి సంబంధించిన నిలువెత్తు సాక్ష్యముగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడని మనం చూసాం. ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు మనం చూద్దాం. గతించిన తరగతిలో, గతించిన రాత్రి మనం ఆలోచించిన దానిలో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పనిని చేస్తూ, దేవుడిచ్చిన కుటుంబాన్ని ప్రేమించడమే మానవత్వానికి మగతత్వానికి నిలువెత్తు సాక్ష్యం అని మనం చూసాం. ఈరోజు అదే కోణాన్ని మనం విడిచిపెట్టకుండా కొన్ని లోతైన భావాలతో మనం బయలుదేరతాం. అపోస్తుల కార్యం అది పనిచేస్తుంది. అది ఓయ్ ప్రాజెక్టర్, ఒక సాంగ్ ఏదో అయ్యేంతవరకు ఒక సాంగ్ ప్లేస్. ఆ వాక్యం అయ్యేంత వరకు సాంగ్ చూడండి. అయిపోయింది సాంగ్ చూడండి. ఓకే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి, యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారి ఆకాశం వైపు తేరు చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి, గలలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు ఎల్లుట మీరు చూచిద్రో, ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చునని
వారితో చెప్పాను. ఈ వచనాన్ని ఎంతమంది బిలీవ్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. చదవబడిన ఈ వాక్యాన్ని ఎంతమంది క్రైస్తవులు నమ్మగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఆయన ఎలుతూ ఎలుతూ తన దూతలకు తన వాక్కిచ్చి చెప్పించాడు, నేను ఎలా అయితే వెళుతున్నానో మరలా అలానే వస్తాను. మనం అనుకుంటాం, గతించిన తరగతిని మీరు మనసులో పెట్టుకుంటే, రాత్రి సభను మీరు మనసులో పెట్టుకుంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఎవరిని ఏమనుకుండా మన పని మనం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే మానవత్వం, మగతత్వం అని మీరు చెప్పారు కదా బ్రదర్, ఇది నిజం లేదా ఇలానే బ్రతకాలని దీనికి సాక్ష్యం ఏంటని మీరు అడిగితే, బైబిల్ అంతటినే పిండితే యేసుక్రీస్తు వారే దానికి సాక్ష్యం. ఆ యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఏమిచ్చారంటే, ఆయన పుట్టిన ఆయన మరణించాడు, మరణించిన ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచిన ఆయన 40 రోజులు సుమారుగా ఏకదాటిగా తన శిష్యులతో మాట్లాడి ఆయన ఎలుతూ ఎలుతూ దూతల ద్వారా ఒక మాట చెల్లిపోయాడు, నేను ఎలా అయితే ఎలుతున్నానో మరలా అలానే వస్తానన్నట్టు. ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలైంది, 2000 సంవత్సరాలైంది. మన పితరులు ఇదే చెప్పారు, ఆది సంఘం ఇదే చెప్పింది, మిషనరీ వ్యవస్థ శతాబ్దం అదే చెప్పింది, ఎన్నో సంఘాలు, ఎందరో దైవజనులు, ఎందరో పెద్దలు చెప్పి చెప్పి చెప్పారు ఇదిగో ఆయన త్వరగా వస్తాడని, రాలేదు. ఇప్పుడు ఇదే సభలో మనం కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన వస్తాను అన్నాడు. వస్తాడనడానికి మనకు రుజువు ఏంటి? నాగరికత ప్రపంచాన్ని చూస్తుంటే రకరకాల డిజైన్లతో నిర్మాణాలు కట్టుకుంటున్నాం, రకరకాల ఫంక్షన్లు మనం చేసుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నారు. ఇంతమంది ప్రపంచం మధ్య వారిని చూసి మీరు వాతలేసుకోవద్దు, క్రైస్తవులైన మీరు ఈ లోకానికి వేరుగా బతకండి అని బైబిల్ చెబుతున్నప్పుడు వాళ్ళేమో సర్వవేగంగా అభివృద్ధి పొందుతున్నారు. మనం అన్నీ మానుకొని ప్రభువుని నమ్ముకుంటే ఆయన వస్తాడో రాడో అనడానికి రుజువు ఏంటన్న క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనకు రేజ్ అవుతాయి. మీకు అర్థమవుతుందో లేదో, నిన్నటి సంగతులన్నీ మనం జనరల్గా మాట్లాడుకున్నాం, ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా మన విజన్ ఏంటి? అసలు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, తన శిష్యులకి చెప్పాడు నేను మరలా వస్తాను అని. ప్రపంచమేమో రోజుకొక టెక్నాలజీతో పలకరిస్తుంది, చదువుల్లో, ఉద్యోగాలలో, రకరకాల పనుల్లో, ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతున్న ఈ నవనాగరికతలో అన్నీ మానేసుకుని అడ్జస్ట్మెంట్ అయి బతికేమని బైబిల్ చెబుతుంటే ఇది సభవా అనిపిస్తుంది, మనకి రాజీపడి బతకాలనిపించదు. పక్కోడు సంపాదిస్తే మనకి సంపాదించాలనిపిస్తుంది, పక్కోడు తిని తిరిగితే మనకి తిరగాలనిపిస్తుంది, పక్కోడు బలాదూరు కొడితే మనకు బలాదూరు కొట్టాలనిపిస్తుంది. నువ్వు మానే అని బైబిల్ చెబితే ఏ ఆధారం చూసి నేను మానేయాలన్నా అప్పుడప్పుడు అనుమానాలు మనకు వస్తాయి. మీకు ఎవరికి రాలేదా చెప్పండి, ప్రారంభంలో నాకు వచ్చేవి. ఎందుకు అమాయకంగా మోసపోతున్నామేమో అనిపించేది నాకు ఈ గ్రంథాన్ని నమ్మేసి, ఎందుకు అనవసరంగా మనం నమ్మేసి టైం వేస్ట్ చేస్తున్నామేమో అనిపించేది నాకు. ఒకవేళ అలాంటి తత్వం ఎవరికైనా ఉంటే ఈరోజు బాగా వినండి. ఇలాంటి కరోనా కల్లోలంలో, రకరకాల వ్యాధుల్లో, లాక్డౌన్లో, క్వారంటైన్లో, వైరస్ల మధ్య, రోగాల మధ్య, రోగుల మధ్య బైబిల్ పట్టుకుని నేను ధైర్యంగా ఎలా ఉండాలి? ఈ బైబిల్ నాకు ఏ ధైర్యం ఇస్తుంది? ఒకవేళ ఇలాంటి కాలంలో ఇలా బతకాలని, ఇలా బ్రతికితే వాళ్ళకు ఒకరోజు రక్షణ భాగ్యం దొరికిందనడానికి చరిత్రలో ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఆయన వచ్చిందే మొదటి రాకడ, ఇంకా రెండవ రాకడ జరగలేదు, ఇక ప్రూవ్ చేయడానికి ఏ ఫ్యామిలీ ఉంది? ఏ ఫ్యామిలీ లేదు.
ఏ ఫ్యామిలీ ఏ కుటుంబం లేనప్పుడు ఆయన రాగడ ఇంకా జరగలేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి టెంప్టేషన్లో ఎవరు బ్రతకరు ఎవరు నిలబడగలరు మేము ఉన్నామనడానికి మనకి ఏ ఫ్యామిలీ రోల్ మోడల్గా ఉంది ఉందా అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ అంది ఉంది అని యేసుక్రీస్తు వారు అమాయకంగా స్టేట్మెంట్లు ఇవ్వలా రెండో రాకడ అనేది ఏదో మబ్బి పెట్టడానికి బైబిల్ చెప్పలా ఒకవేళ ఇది మబ్బి పెట్టే సంగతి అయితే మనకంత అమాయకులు ఈ భూమి మీద ఇంకెవరుండరు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత నవ్వడం మానేసాం ఇక ఎక్లిసియస్లు మానేసాం సినిమాలు మానేసాం తిరగడం మానేసాం భూతులు మానేసాం లోకంతో తిరిగి చట్టాపట్టాలు వేయడం మానేసాం అన్నీ మానేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు అన్నీ కట్టుకుని బతుకుతున్న మనకి మన ధైర్యం ఏంటంటే ఆయన వస్తాడు ఆయన వస్తాడనడానికి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలా బతకాలని నాకు ఏం అర్థమవట్లేదు అంటే మనం సవాల్ చేసే కుటుంబం ఫ్యామిలీ బైబిల్ రికార్డ్ చేయబడింది చూద్దాం ఒకసారి లూకా సువార్త అందరూ బైబిల్ చూడండి జాగ్రత్తగా లూకా సువార్త 17వ అధ్యాయం బైబిల్ చూడాలి అందరూ లూకా సువార్త 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి నోవహు దినములలో నోవహు దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుని దినముల్లోనూ జరుగును కంపారిజన్ ఒకటి జరుగుతుంది చూడండి పోలిక ఒకటి ఇస్తున్నాడు చూడండి క్రైస్తవుల్లారా మీరు అమాయకులు కారు క్రీస్తుని నమ్ముకున్నవారు అమాయకపు మూక కాదు చరిత్రలో చరిత్రను లేవనెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను మరలా వస్తానడానికి ఒక రుజువుని చూపిస్తున్నాడు చరిత్రలో ఏంటా గుర్తంటే నోవహు దినములు ఎలా అయితే జరిగాయో మనుషు కుమారుని దినములు కూడా అలాగే జరుగుతాయి అన్నాడు నోవహు ఎవరు నోవహు పరిస్థితులు ఎవరు నోవహు అంటే చరిత్రలో అందరు చచ్చిపోతే ఒకే ఒక కుటుంబం బతికిన కుటుంబం ఆయనే నావా అన్నారు ఆయన నావహు ఫ్యామిలీ అనేది చరిత్రలో ఒకటి ఉందంటే ఎలాండే చరిత్రకారులను అడుగుతారో గ్రంథాలను అడుగుతారో ఏ మేధావులను అడుగుతారో ఏ వక్తలను అడుగుతారో నావహుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా చరిత్రలో జలప్రలయం అనేది నిజంగా వచ్చిందా ప్రమాదం అనేది జరిగిందా ఇది నిజమా అబద్ధమని సైన్స్ని అడుగుతారో చరిత్రను అడుగుతారో ఏ గ్రంథాలను అడుగుతారో అడగండి ప్రతి ఒక్కరూ ఏకదాటిగా చెప్పేది ఒకే ఒక్కటి ఈ భూమండలం మీద ఒకరోజు జలప్రలయం వచ్చింది ఈ ప్రపంచాన్ని కుమ్మేసిన ఒకరోజు ప్రళయం వచ్చింది అక్కడక్కడ మనకు దాఖలాలు కనబడతాయి అక్కడక్కడెక్కడ భూనిక్షేపాల్లో ఇప్పటికే మనకు కనబడే పచ్చి నిజాలు ఏంటంటే ఒకరోజు జలప్రలయం రావడం వల్లనే ఇక్కడ క్రూడ్ ఆయిల్ దొరుకుతుందని సైంటిస్టులు చెబుతారు పెట్రోల్ తీస్తారగా పెట్రోల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు అదేం వాటర్ అనుకుంటున్నారు ఊరిపోవడానికి పెట్రోల్ పడాలి అంటే కొన్ని జీవులు కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయి ఆ భూమిలో కలిసిపోయి ఉండాలి వాటి చర్మం వాటి యొక్క మాంసం వాటి యొక్క ఎముకలు కొన్ని రసాయనాల సమ్మేళనాలు క్రూడ్ ఆయిల్గా మారిపోయి రా మెటీరియల్గా మారిపోతే దాన్ని బయటికి తీస్తారు కొన్ని శవాల దెబ్బల మూట ఈ పెట్రోలు డీజిలు ఇంకేదైతే తారు రకరకాలు ఇవన్నీ ఎప్పుడు చచ్చిపోయండి మొగ్గా ఒకరోజు ప్రళయం వచ్చింది టైల్స్ వేసుకుంటున్నామే టైల్స్ మనం ఈ టైల్స్ ఎలా వచ్చాయో తెలుసా కొన్ని జంతువుల ఎముకల యొక్క గుట్టలు అవి చల్లగా ఉందనుకుంటాం బార్లు పడుకుని మనం ఎముకలయ్యే మార్బుల్స్ కదని చెప్తుంటా శవాల దెబ్బ టైల్స్ కోసం మీరు అడగండి కావాలంటే పోయి సిరామిక్లో వస్తున్న మెటీరియల్ మూలం ఏంటని అడగండి బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది బొగ్గు కొన్ని చెట్లు భూగర్భంలో కలిసిపోయాయి కొన్ని జంతువులు చచ్చిపోయాయి ఇవన్నీ ఎక్కడ జరిగాయి కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం ప్రకృతిలో భయంకరమైన ప్రళయం వచ్చింది మనుషులందరూ చచ్చిపోయారు జంతువులన్నీ చచ్చిపోయాయి చెట్లన్నీ ములిగిపోయాయి కొండలు మెట్టలు పర్వతాలు ములిగిపోయాయి బండరాళ్ళు కొట్టుకెళ్ళిపోయాయి
మరి అన్ని అలా జరిగినప్పుడు మనం ఎలా వచ్చామండంటే 8 మంది బతికితే వారి నుంచి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయ్యింది. మీరు నమ్మండి, ఈరోజు ఈ పచ్చి నిజాలు మీరు నమ్మండి. మీరు నమ్మితే, మీరు నమ్మి విశ్వసిస్తే యేసు రాకడ క్రైస్తవునికి దమ్మున్న ఎదురు చూపులవి. అమాయకపు భక్తి కాదు. దేవుడికి ఒక ఏదో నచ్చింది ఇచ్చి తొలిడ్లీ పెట్టి ఇంకేమి పెడతాంగా, ఈ మధ్య క్రైస్తవులు కూడా పెడుతున్నారు గొడవ లేకుండా, ఇడ్లీలు పెట్టి కోడి గుడ్లు ఇచ్చి ఇవి కాదు బతుకునిమ్మని చెప్తున్నాడు దేవుడు. జలప్రాయంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నావహో దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుని దినముల్లో జరుగును. మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఆయన సెకండ్ కమింగ్లో, ఆయన రెండవ రాకుల్లో, నావో దినముల్లో ఎలా అయితే జరిగిందో ప్రపంచం యొక్క పోకడ అట్లానే ఉంటుంది అన్నాడు. ఆయన ఎలా ఉందట, నావో వాడలోనికి వెళ్ళి దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లిళ్ళు చేసుకొనుచు పెండ్లికి ఇచ్చేస్తూ అంతలో అది సరిపోదనుకుంటూ కింద కంపారిజన్ సేమ్ ఒకే యాటిట్యూడ్, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు బిల్డింగ్ మీద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టేస్తూ ఏమాత్రం తీసిపోయింది చెప్పండి ఈరోజు ప్రపంచానికి. ఆ రోజు ప్రపంచం దీని ఏఅవుట్ అన్నారు, లేఅవుట్ దేనికి ఉండిపోదామనే. మనగాడు సిమెంట్ ఎట్టి కట్టారట, మనగాడు సిమెంట్ ఆయుస్ దరదకు ఆయుస్ ఎక్కువ. ఎంత 100 ఏళ్ళు సిమెంట్ ఆయుస్ ఎక్కువ, కట్టినడు ఆయుస్ తక్కువ. ఉండో మనగాడు సిమెంట్ కట్టినా ఉండో ఐశ్వర్య వజ్రం పెట్టుకు తిరిగేది గుర్తుందా, వజ్రం నిరంతరం నిలుస్తుంది అంటది. ఆవిడ ఉంటుందా, ముసిలిది అయిపోయింది చూసారా ఆవిడ. ఎవరుండరు, ఇల్లు కట్టుకుండా ఉండో, ఎవరో ఉండో. ఇవన్నీ ఏంటంటే ఏమో తింటాం తిరుగుతాం, ఎందుకు తెల్లారుతుందో తెలియదు, ఎందుకు పగలవుతుందో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు కంటున్నామో తెలియదు, ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటామో తెలియదు, ఎందుకు పోట్లాటలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఈ లోపు ఏబీపీ షుగరో ఏదో ఒకటి వస్తుంది, పలకరిస్తుంది. ఇంకా వాడు డోసులు అయితే ఈ కరోనా లాంటివి వస్తాయి, ఇంకా వస్తాయి, ఏదో జరుగుద్ది, టపాలు మనం ఎగిరిపోతాం. మరి ల్యాండ్ ఎవరిది ఏమో, మరి అదే ఎవరిది ఏమో. అంత మాయ. ఆ రోజు ప్రపంచం కూడా అదే మాయలో బతికిందట. నావహు వాడలోనికి వెళ్ళే రోజు వరకు, వెళ్ళే రోజు వరకు, ఆ లాస్ట్ డే వరకు జనులు తినేస్తున్నారట, తాగేస్తున్నారట, తిరిగేస్తున్నారట. ఇష్టానుసారంగా ప్రవర్తించి వ్యాపార లావాదేవీలు కూడా చక్కబెడుతున్నారు. అమ్మకాలు కొనుగోళ్ళు ఈరోజు చూడండి, బిజినెస్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు, దాని వెనక కుంభకోణాలు, దాని వెనక అకౌంట్ లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లు. ఇంకా మాత్రం సరిపోదని ఇంకా ఏంటో తెలుసా, పెళ్ళిళ్ళు. ఈ మధ్య ఒకడికి ఒక పెళ్లి సరిపోవట్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు, 2, 3. ఈవిడ ఎన్నో భార్య అండి, 5వ భార్య. ఈయన ఎన్నో ఎన్నో పెళ్ళమ్మ మీకంటే 4వ పెళ్ళి. ఏం తీసుకోలేదట ఆ రోజున్న ప్రజలు. ఇలాంటి భయంకరమైన ఈ వైరస్ల మధ్య, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య, ఇలాంటి భయంకరమైన ఒత్తిళ్ళ మధ్య దీనికి ఎలాంటి పరిస్థితి ఈరోజు అయితే ఉందో ఈ దినానికి ఆ రోజు అలానే ఉన్నాయట. చూద్దాం ఒకసారి ఆదికాండం ఆరో అధ్యాయం 8వ వచనం. అయితే నావాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నావాహు వంశావళి ఇదే. నావాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైయుండును. భాగవత 8వ వచనం. అయితే నావాహు యెహోవా దృష్టి యందు కృప పొందును. అయితే అన్నాడంటే దాని ముందేదో కథ ఉందన్నమాట. అయితే అన్న, మరియు అన్న, ఈ పదాల యొక్క ఒత్తిడి ఏంటో తెలుసా, దాని ముందు ఇంకేదో జరిగిందని. దేవుడు ప్రపంచాన్ని చూసి, ఆ ప్రపంచాన్ని చూస్తూ దృష్టించి ప్రతి ఒక్కటి పరిశీలించి దేవుడు తీసుకున్న నిర్ణయం ముందు చేస్తున్న ప్రకటన ఏంటంటే, ఒకే ఒక్క ఫ్యామిలీ కనిపిస్తుందట. నౌ ఏం జరిగింది ముందు, మీరు జాగ్రత్తగా అదే 6వ అధ్యాయం
మొదటి వచనం చూడండి, నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించరు. ఎక్కడి నుండి ఆరంభించారంటే 6వ అధ్యాయం అనుకోకండి, 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది విస్తరించడం. కయ్యోను అన్న వాడు ఒకడు ఏర్పడడం, వాడు ప్రత్యేకంగా వెళ్ళిపోవడం, విశ్వాసం లేని ఒక భ్రష్ట తరాన్ని పుట్టించడం, వాడు పుట్టించి చేసిన పోకళ్ళు ఏంటో తెలుసా? వాడు కట్టాడట ఊరు. 16వచనం 4వ అధ్యాయం 16వచనంలో 16వచనంలో వాడు యెహోవా సన్నిధి నుండి భయభక్తుల నుండి బయలుదేరి వెళ్ళిపోయి దేవుని సన్నిధైన ఏదోని తోటకు తూర్పు దిక్కున నోదు దేశం ఒకటి పెట్టి అందులో కాపురం పెట్టి కయ్యేలును తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతే ఆనోకుని కనిన అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి ఆనోకను పేరు పెట్టెను. ఊరు ఇల్లులు అక్కడ ఒక ఫ్యామిలీ దానికంటే ఒక ప్లానింగ్ ఇవన్నీ జరుగుతూ ఇంకా చాలా వరకుని 19వచనం లెమేక్ అనవాడు ఒకడు వచ్చాడట. వాడేం చేశాడంటే బహుభార్య తత్వానికి నాంది పలికాడట. 6-8కి ముందు ఏం జరుగుతుందంటే ఈరోజు ప్రపంచంలో ఏం జరిగిందో అన్ని ఆ రోజు జరిగాయి. ఒకే భార్య ఒకే భర్త ఉండాలన్న సంస్కృతిని వాడి గండి కొట్టేసి వాడు ఏం చేస్తున్నాడట, ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడట. ఇంకా చాలదని మరొకడు ఏం చేశాడంటే మానసిక ఉల్లాసం కొరకు సంగీతాన్ని పుట్టించాడట. మరొకడు ఏం చేశాడంటే ఇంకా సరిపోదనుకుని మరొకడిని చంపేశాడట. మర్డర్లు, బహుభార్యతత్వాలు, సంగీతాలు, కట్టడాలు, వ్యాపారాలు, తినడాలు, తిరగడాలు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడాలు. చంపేసి ఒక నట్టినట్టు దెబ్బకు దెబ్బేసిన గరానాగా చెప్పుకుంటున్నాడు. చూడండి 23వచనంలో లెమేకు తన భార్యలతో ఓ ఆదావ శీల నా పలుకు వినుడి, లెమేకు భార్యలరా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాణ్ణి చంపితిని, 7 అంతలు ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల లెమేకు కోసం 77 అంతలు వచ్చినని చంపేసాను. నేను చంపిన దానికి రీజన్ ఇదని చెప్తున్నాడట. దెబ్బకు దెబ్బేసినట్టు మండ్రలు జరుగుతున్నాయి, బహుభార్యతత్వం జరుగుతుంది, అక్రమ వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి అడ్డగోడు పోకలతో భూమి మీద నరులు విస్తరిస్తున్నారట. భూమి మీద నరులు విస్తరిస్తూ ఇంకా ఏమైపోయిందంటే విశ్వాసులు అవిశ్వాసులు కలిసిపోయారట. వారి కలిసిపోయి అక్రమ వివాహాలు చేసుకొని స్త్రీలను నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకొని నరమాతృలైపోయి దేవుని కుమారులు ఒక భయంకరమైన తెగకి నాంది పలికారట. వారి నెఫీలు వాళ్ళు ఎవరయ్యంటే బలవంతులు, చేయెత్తి మనుషులు, బలవంతులు, భుజబలం కలిగిన వారు. అవసరమైతే దౌర్జన్యంగా నచ్చిన భూభాగాన్ని నచ్చిన పదార్థాన్ని బలవంతంగా దోసేసుకుంటారు. ప్రజల్లోనికి బలత్కారం వచ్చింది, ప్రజల్లోనికి బహుభారీతత్వం వచ్చింది, ప్రజల్లోనికి పిచ్చి పిచ్చి సంగీతాలు వచ్చాయి, ప్రజల్లోనికి మర్డర్లు వచ్చాయి, ప్రజల్లోనికి అబద్ధాలు వచ్చాయి, ప్రజల్లోనికి తప్పును చేసి గొప్పగా తమ హృదయంలో అనుకునే రోజులు వచ్చేసాయి. ఆ రోజు ఈరోజు ఏమైనా తీసిపోయి చెప్పండి. ఈరోజు అలా ఉన్నాయి, ఈరోజు సెటిల్మెంట్లు ఈరోజు అలానే ఉన్నాయి, మాట వినకపోతే చంపేయడాలు ఈరోజు అలా ఉన్నాయి, ఎంతమంది నచ్చితే అంతమందితో తిరగడాలు ఈరోజు అలాగే ఉన్నాయి, సంపాదనలు పిచ్చి సంగీతాలు ఈరోజు ఏమీ తీసుకోలేదు. ప్రభు రాకడ కొరకు నేను ఎలా కనిపెట్టాలి అంటే ఒకరోజు నావహు జలప్రలయం కోసం కనిపెట్టాడు. ఆ రోజు అది ప్రభు రాక వాళ్ళకే. ఈరోజు మనకి ప్రభువు రాక ఎలా అయితే మనం కనిపెడుతున్నామో ఆ రోజు ప్రభువు రాక ఏంటో తెలుసా? తన పరిశుద్ధ పరివారంతో యెహోవా రాబోతున్నాడన్న వార్త పితరుల దగ్గర నుంచి విని తన పిల్లలకు నూరు పోసి తన భార్యకి నేర్పించుకొని ఎదురు చూసిండట ఆ కుటుంబం. మనం అమాయకులు అనుకోకండి, మనం నమ్ముకున్న విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి, మనం నమ్ముకున్న విశ్వాసానికి మన ముందు తరాలు ఉన్నాయి. బైబిల్ అమాయక గ్రంథం కాదు, బైబిల్ అమాయకంగా చెప్పేది కాదు, బైబిల్ దేవుణ్ణి నమ్ముకున్న వారు అమాయకులు అంతకన్నా కాదు.
నోవహు మనకేమి నేర్పిస్తున్నాడంటే చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన సమాజంలో బలవంతం బలత్కారంగా ఎగబడుతున్న రోజుల్లో భూమి మీద చెడుతనాన్ని గొప్పగా గొప్పగా మాట్లాడుకుంటున్నారట. ఈరోజు లేదా చెప్పండి, పాడు పనులు ఈరోజు ఫ్యాషన్ అండి, పనికిమాలి పనులు గొప్పలండి. ఈరోజు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అండి, సాంగులు వింటున్న పాటల్లో కూడా బూతులు లేకపోతే మజా లేని రోజులు ఈ రోజులు. ఆ రోజు కూడా అలానే తగలడ్డాయి. ఈరోజు బూతులు ఫ్యాషను, ఈరోజు వక్ర మార్గం ఫ్యాషను, ఈరోజు అందరూ వెళ్ళే మార్గాన్ని వెళ్ళాలంటే వెళ్ళడట, నలుగురు నడిచే దారిలో నడవడట, అందరూ ఉన్నట్టుగా ఉండరట. ఎందుకంటే ఫ్యాషన్ అది. అందరూ నీళ్లు తాగితే వీళ్ళేవో తాగుతారట, అందరూ అన్నం తింటే చెప్పండి వీడేవో కలుపుకుని తింటాడట. ఏంటివన్నీ తినడం తాగడం తిరగడం? ఈరోజు ప్రపంచాన్ని నిజ క్రైస్తుడు చూస్తున్నప్పుడు ప్రభు సమీపమనే ఉన్నాడని అంచనా వేసుకుంటాడు. ఆ రోజు నోవహు అలానే సిద్ధపడ్డాడు. నోవహును గుచ్చి తన కుటుంబాన్ని గుచ్చి క్రైస్తవ పిల్లలుగా ఈరోజు మనం కొంచెం ఆలోచించాల్సిన అత్యవసరం మనకు ఉంది. ఈరోజు లాక్డౌన్ ప్రకటించి నెలలు నెలలు గడిచి నన్ను అడిగితే మనకు నెలలే గడిచింది. ఆయనకి లాక్డౌన్ కొన్ని నెలలు, సుమారు ఏడాది ఆయన లాక్డౌనే. ఎవరికి? నోవహు గారికి. ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయింది ఆయనకి, సమాజంతో ఆయనకి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది ఆయనకి. ఆయన జీవితం ఒక విశ్వాసపు యాత్ర. చూద్దాం 6:8. అయితే ఇన్ని పోకడల మధ్య, అయితే ఇన్ని నరహత్యల మధ్య, అయితే ఇన్ని వ్యభిచారాల మధ్య, అయితే ఇన్ని జరిగిపోయినా, ఇంత బలత్కారం జరిగిపోయినా, అయినా నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. బహుభార్యతత్వం పెట్టిరేగిన, నరహత్యలు పెట్టిరేగిన, బలత్కారం పెట్టిరేగిన, అబద్ధాలు గొప్పగా చెప్పుకుంటున్న, వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయినా, తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకునుచు కూడబెట్టుకుంటున్న, రోజు రోజుకి పెరిగిపోతున్న, దాంట్లోని దేనిలోనికి చేరకుండా యెహోవా దృష్టికి కృప పొందుకున్న వాడుగా నిలబడ్డాడట. ఎవరు? ఒకే ఒక కుటుంబం, నోవహు కుటుంబం. నోవహు కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా విచిత్ర విచిత్రమైన మాటలు మనకు రాయబడ్డాయి. ఇది 6:22 మాకు తెలుసులే అనుకోకండి, మనకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. 6:22 దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. 6:22 మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు తనకు చెప్పిందంతా చేశాడట. ఏం చెప్పాడు? నోవహు, నేను జలప్లవం రప్పించబోతున్నాను, ఈ ప్రపంచాన్ని ఇక తుడిచేయబోతున్నాను, ఈ భూమండలం మీద ఇక మానవ మనుగడ జరగడానికి వీల్లేదు, నువ్వు వాడగట్టని చెప్పాడట. ఆ రోజు విన్నాడండి. కంకణం కట్టుకున్న నోవహు నిర్మాణం జరిగించడం స్టార్ట్ చేశాడు. నిర్మాణం జరిగిస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగించాడంటే, ఈ 6:12 స్టార్ట్ అయిన ఈ ప్రకటన 22 వచ్చేసరికి 12 నుండి 22 వచనాలకి మధ్యన్న కాలం ఎంత తెలుసా? సుమారు 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు. మన పేజీ తిప్పేస్తాం అంతే. ఇలా 12వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎంత చరిత్ర చెబుతుందంటే సుమారు 120 సంవత్సరాలు. ఏడు 12వ వచనం నుంచి 22వ వచనం వరకు 120 సంవత్సరాలు చరిత్ర ఉందా? ఎలా ఉన్నాడు, ఎలా జీవించగలిగాడు? 60 ఏళ్ళు పట్టుమని గుట్టిగా దేవుని కోసం బతకలేకపోతున్నావు? నోవహు బతికింది ఎన్నో 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో కొన్ని 100 సంవత్సరాలు పైపెచ్చు దేవుని యొక్క నిర్మాణానికే కేటాయించాడట. నిజంగా ఆయన ఎలా బతికాడంటే ఒక మగాళ్ళ బతికాడు. ఆయన దేవుని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పని చేస్తూ, దేవుడిచ్చిన కుటుంబాన్ని కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నట్టు. ఈ భయంకరమైన ప్రపంచంలో దేవుని కొరకు బ్రతికింది నోవహు ఒక్కడనుకోకండి, నోవహు భార్య కూడా. నోవహు భార్య మాత్రమే అనుకోకండి, నోవహు కొడుకులు కూడా. నోవహు కొడుకులే అనుకోకండి, నోవహు కోడళ్ళు కూడా. కొందరు వక్ర భాష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే నోవహు ఒక్కడేనండి? నో,
నోహుతో పాటు మరి ఏడుగురు. నోహు ఒక్కడే బతికాడు అనుకుంటే పొరపాటు. నోహు నీతిని బట్టి కుటుంబం రక్షింపబడదు. నోహును బట్టి ఏ కుటుంబం రక్షింపబడదు. నేను నీతిగా బతికితే నేనే నా భార్య కూడా రక్షింపబడదు, నా భార్య కూడా నీతిగా బతకాలి. నేను నీతిగా బతికితే నా పిల్లలు కూడా రక్షింపబడరు, నా పిల్లలు కూడా నీతిగా బతకాలి. ఈ గుడ్డు ప్రపంచంలో ఎవరు నీతి వాళ్ళదే, ఎవరు బ్రతుకు వాళ్ళదే, ఎవరు భయభక్తుల వారవే, ఎవరు ప్రార్థనా జీవితం వాళ్ళదే, ఎవరు బైబిల్ స్టడీ వారిదే, ఎవరు ప్రార్థన గడిపే సమయం వారిదే, ఎవరు సర్దుబాటు వారిదే. బంధాలున్నా ఏమున్నా దేవునితో బంధం అనేది ఎవరిది, వాళ్ళది, వ్యక్తిగతమే. చాలామంది వక్రభాషని చెప్పారు, ఈ తరములో నోహు ఒక్కడేనండి, మిగిలిన ఏడుగురు లేరండి, నోహును బట్టి ఆయన అకౌంట్లోకి వచ్చేసారని ఈ బుర్రతిరిగిన కామెంట్లన్నీ చెప్పారు చాలామంది. తప్పది. ఒకవేళ అదే అనుకుంటే అట్టి వారికి మూతి మీద కొట్టి ఒక రెఫరెన్స్ చూపించండి. ఎహెస్కేల్ గ్రంథం చూడండి. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఏమర్థమైంది ఆ వచనంలో? ఎవరి నీతి చేత వారినే రక్షించుకుంటారు? నోవహు నీతి వలన యోబు రక్షింపబడ్డు, నోవహు నీతి వలన నెక్స్ట్ దానియేలు రక్షింపబడ్డు. ఎవరి నీతి వాళ్ళదే? నోవహు నీతి వలన తన కుటుంబం కూడా రక్షింపబడదు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంత నీతిమంతులు అంటే, ఎస్, తన దృష్టికి, దేవుని దృష్టికి నోవహు ఒక్కడే కాదు, ఎంటర్ ఆ 8 మంది దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? నమ్మకంగా నిందారహితులుగా ఉన్నారట. పట్టుమని మనకు ఒక పిల్లోడితో దేవుని కోసం బతకంటే మనకి ఎన్ని బడ్జెట్ లెక్కలు అడ్డొచ్చేస్తాయి. మనకి దేవుని కొరకు బతకండమంటే ఎన్ని సంసార జీవితంలో మీకు ఏం తెలుసయ్యా అంటారు ఎవరు మన తల్లులు. ఒక దేవుని కొరకు బతకరా ఎవడొస్తుందంటే ఈ టెంప్టేషన్ ఎవడో తెలుసయ్యా అంటారు. మనందరికీ మూతి మీద కొట్టే ఫ్యామిలీ ఇదిగో ఈ నోవహు కుటుంబం. నేరస్థాపన చేస్తారని రాయబడింది బైబిల్లో. చూద్దాం వీరి గురించి మెల్లమెల్లగా తవ్వే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టడీలో, ఫస్ట్ పరిశోధనలో, లేదా దర్యాప్తులో అసలు నోవహు భార్య యాటిట్యూడ్ ఎలాంటిది చూద్దాం. తల్లులైన వారు జాగ్రత్తగా ఉండండి. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై సేమును, హామును, హ్యాపేతును కనెను. నోవహు కన్నడా, నోవహు భార్య కందా? నోవహు భార్య కంది. బాగా వినండి, నోవహు కనే సమయానికి నోవహు వయసు ఎంత చెప్పండి? 500. ఏంటంటే అప్పుడు 500 సంవత్సరాలు బతికారంటే 500 కాదు 1000 వరకు కూడా బతికారు. మన యాసలు ఎక్కువైపోయి బండి 120 పడ్డదు, 120 నుంచి 60 పడ్డదు, 60 నుంచి ఇప్పుడు 30 పడ్డదు. పెళ్లిసూపులకి వెళ్తే పెళ్ళికొడుకుని అడుగుతున్నారు, అటు పెళ్ళికొడుకు ఇంకా రాలేదు ఏంటంటే, ఆడే పెళ్ళికొడుకు ఆడు ఎలా ఉన్నాడంటే ఎలా ఎలా పెరిగిపోయి ఉన్నాయి, అయిపోయింది, వికెట్లు పడిపోతున్నాయి, యంగ్స్టార్ యంగ్స్టార్లో లేడు, అంకుల్లా ఉన్నాడు, అంకుల్ అంకుల్లా లేడు, వృద్ధుల్లా ఉన్నాడు, అయిపోయినాయి బళ్ళన్నీ, పడిపోయిన వికెట్లు ఇక రన్నింగ్ లేదిక, బార్డర్ చాలా తక్కువ టైమింగ్ ఉంది అందరికీ. ఆ రోజు సుమారు 1000 ఏళ్ళు బతికేవారు, కనీసం నీతి నియమాలు ఉండేవి కనుక. పొగరెక్కువైపోయి పాపాన్ని రోజు రోజు మూట కట్టుకుంటే దేవుడు కొట్టిన దెబ్బ ఎక్కడో తెలుసా? ఆయుస్ మీద కొట్టాడు దేవుడు. రోజు రోజుకి పడిపోయింది. 500 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 కొడుకులను కన్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 3 కొడుకులను కనడానికి ఈ భార్య భర్తలకి 800 సంవత్సరాలు లోకం చేత మాటలు పడ్డారు చెప్పండి. 400 సంవత్సరాల వరకు నోవహు భార్యకి ఎవరు పుట్టలేదట? పిల్లలు పుట్టలేదట. నేను అనుకునేవాడిని పిల్లలు పుట్టలేని లిస్టులో మోస్ట్ సీనియర్ ఎవరున్నారని అడిగితే శారం అనుకునేవాడిని నేను. కానీ కాదు,
శారం కన్నా ముందు మరొకరు ఉన్నారు. ఎవరు? నోవహ భార్య 400 సంవత్సరాలు ఉందట. క్రీస్తు పూర్వమైన ఇప్పుడైనా పిల్లలు లేని వారిని ఏమంటారంటే వీళ్ళకి దేవుని దీవెన లేదండి అంటారు. వీళ్ళందరూ పిల్లలుగానే లేదు, పుణ్యాత్ములాగా. వాళ్ళని ఏమంటారు చెప్పండి? దేవుని దీవెన లేదండి, దయ లేదండి, దేవుని యొక్క కృప లేదండి. ఈ వంకర మాటలు, వంకర సూపులు గొడ్డు బారిపోయిన వారి వైపు చూసి ఎన్ని ఎక్కిలి చేష్టలు ఉంటాయండి. ఆ దంపతుల మధ్య ఏ రోజు గొడవ రాలేదట. పిల్లలు లేరని చెప్పి ఏ రోజు గొడవ పెట్టుకోలేదట. ఇంకా విచిత్రం ఏంటి చెప్పన, అందరికీ 100, 60, 120 పుట్టేశారు తన ముందున్న తరాల్లో. మీరు కావాలంటే చూడండి 5వ అధ్యాయం 12వచనం 5వ అధ్యాయం 12వచనం 9 చూద్దాం. ఎనోసు 90 సంవత్సరాలు బ్రతికి కేనేను కాని ఎనోసు కలిగిన సంవత్సరాలన్నీ 90, 12. కేనేను 70 సంవత్సరాలకు కొడుకును కన్నాడు. మహాయేలు 60 సంవత్సరాలకు కొడుకును కన్నాడు. 18 హెరోదు 160 ఏండ్లు కొడుకును కన్నాడు. 21 ఆనొక 60 ఏండ్లకు పిల్లలు కన్నాడు. 25 మెథూసలా 80 ఏండ్లకు పిల్లలు కన్నాడు. 28 లెమేకు 80 పిల్లలు కన్నాడు. నావో 400 సంవత్సరాల తర్వాత కన్నాడట. ఎలా ఉంటుందండి ఆ దంపతులకు ఎలా ఉండుండాలి? పిల్లలు లేరటే మీకు 200 సంవత్సరాలు అయినా అని ఎన్ని వంకర చూపుల వారు వైపు చూస్తుండాలి. ఏ రోజు ఈ లోకపు మాటలు వాళ్ళు పట్టించుకోలేదట. బైబిల్లో ఘనమైన దంపతులు ఎవరంటే 400 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయినా దేవుని మీద ఏమాత్రం సనుక్కోలేదట. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు బైబిల్లో ఒకరు, గుర్తుందా మీకు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 14 సంవత్సరాలు ఆవిడ కోసం ఆయన ఏం చేశాడు? ఆయన పేడకళ్ళు ఎత్తాడు. ఇంకా సీరియస్గా చెప్పాలంటే పల్లి కొప్పతనం అంటారు చూసారా. 14 సంవత్సరాలు ఇచ్చి లవ్ మ్యారేజ్ ఆమె కళ్ళ ముందే చేసేవాడు. పేడెత్తి, పేడ నెత్తి మీద పెట్టుకుని అలయలా తిరిగి పిటకలేసి గొర్రెలను తోలుకెళ్ళి యాకోబ్ గారు మీకు ఏం స్మెల్ రావట్లేదంటే లేదు రాహేలే కనబడుతుంది అంటున్నాడు అంటే ఎక్కడ పేడ దగ్గర కూడా. యాకోబ్ గారు మీరు ఇంత సీరియస్గా ఈ వాసనలో అంటే లేదు, ఈరోజు ఒక యాడ్ వచ్చింది ఫాక్ నడుస్తుంది, ఫాక్ నడదు అక్కడ పేడలు ఎవరు నడుస్తుంది చెప్పండి. ఆయనకి అంతా ఎక్కడ చూసినా ఈ ప్రేమపిచ్చోళ్ళకి మేఘాలు చూసినా పిల్లే కనబడుతుంది, గాలిని చూసినా పిల్ల కనబడుతుంది. వీడికి ఎండాకాలం ఎండాకాలం లాగా ఉంటుందట. ఈ ఫ్లేవర్ ఆయన గుండు ఉండదా చెప్పండి? ఆయన గుండు ఉంటుంది. ఇంత లవ్ చేసి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టలేదు వాళ్ళ ఇద్దరికి. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నా కొడుకుని కంటావా చచ్చిపోమంటావా అందంతే. భక్తి లేని ఆ జీవితపు జంట ఏమందంటే నేను చచ్చిపోతాను యాకోబు నాకు పిల్లలు లేకుండా చేస్తున్నావు అంతే. కానీ నోహో భార్య అలా అనలేదు. నోహో భార్య అలా నేరారోపణ చేయలేదు. అసలు ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ అంటే బైబిల్లో ఖచ్చితంగా రాయిస్తాడు దేవుడు. పక్షపాతి లేనివాడు దేవుడు. నీతిమంతులు మంచిని గూర్చి రాయించాడు, నీతిమంతులు చెడు గూర్చి కూడా ఆయన రాయించాడు. రాజీ పడన దేవుడు. బైబిల్ ఎంత యథార్థమైనదంటే దావీదుని ఎంత బాగా చెప్తుందో దావీదు మైనస్లు కూడా అంత బాగా చెప్తుంది. సొలొమోను ఎంత బాగా పరిచయం చేయబడతాడో ఆయన మైనస్లు కూడా అంత బాగా చెప్తాడు. మోషే ఎంత ఘనమైన నాయకుడో ఆయన బలహీనతలు కూడా బైబిల్లో చెప్పబడ్డాయి. దేవుడు తన పిల్లల కొరకు అన్నీ చెప్పుకొచ్చాడు, అన్నీ రాయించాడు. నోహో భార్య 400 సంవత్సరాలు పిల్లలు లేకుండా గడిపిందట. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, తన భారీగా ఉన్నప్పుడు 400 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఊహించుకోండి, జలప్రలయానికి వాళ్ళ సంతానోత్పత్తికి సంబంధం ఉంది దేవునికి. దేవునికి ఒక ప్లానింగ్ ఉంటుందండి ఆయనకి. ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది, ఆయనకంటూ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క వచ్చేంత వరకు దేవునికి మన జీవితంలో ఎవరు రావాలో ఎవరు రాకూడదో దేవుడు ప్లాన్ చేస్తాడు. ఆయన ఈ లోపల మనం కంగారు అయిపోతాం. కంగారు అయిపోయి వెళ్ళి అడుగుతాం డాక్టర్ గారిని, సైంటిఫిక్గా కూడా సెట్ అవ్వకపోతే ఈ మధ్య ఆకులు కూడా తినేస్తున్నారట. ఎవరికి? పిల్లలు పుట్టడానికి. ఆకులు తిని, దుంపలు తిని, అక్కడ గుడి ఉంది అక్కడికి వెళ్ళాం, రాళ్ళ మీద రాళ్ళు పేడిచి రాళ్ళకి రాయికి ఇయ్యాలి కట్టారండి. పిల్ల పుడుతుంది రాయికి, రాయిని ఊపుతున్నారు ఇయ్యాలి కట్టి ఉయ్యాల. నిజంగానే ఆ ఊయ్యలో రాయి కట్టారు. రాయి పుట్టేస్తే ఏంటి పిచ్చి పనులన్నీ? ఈ పిచ్చి పనులన్నీ దేనికి చెప్పండి? దేవుని సెలవు లేనిదే భార్య రాదు, దేవుని సెలవు లేనిదే పిల్లలు కూడా రారు. దేవుని సెలవు లేకపోతే దంపతులు జీవితాల్లో ఏం జరగాలి? టైంకి జరగ ఆయనకి లెక్క ఉంటుంది.
ఆయన మన కంగారు పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన మీద నేరారోపణ చేయాల్సిన అవసరం లేదు. 400 సంవత్సరాలు ఆవిడ గుట్టుగా ఉందట. గమ్మత్ ఏంటంటే నోహ భార్యకే కాదు నోహ కోడలకు కూడా పిల్లలు పుట్టలేదు. ఎప్పటి వరకు పుట్టలేదంటే జలప్రలయం వచ్చేంత వరకు పుట్టలేదు, జలప్రలయం అయ్యేంత వరకు పుట్టలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదంటే వీళ్ళకి కొన్ని వందల సంవత్సరాలు పుట్టలేదు, కొన్ని పదుల సంవత్సరాలు, 100 ఏళ్ళు దాటినా ఇన్ని 100 సంవత్సరాలు దాటినా వాళ్ళకి పిల్లలు పుట్టలా. వాళ్ళకి ఎందుకు పుట్టలేదంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వారితోనే స్టార్ట్ అవ్వాలనుకున్నాడు దేవుడు. వాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు పిల్లలు వద్దనుకున్నాడేమో వాళ్ళకి, వాడ నిర్మాణానికి ఈ పిల్లలు వద్దనుకున్నాడేమో దేవుడు, తర్వాత అనుకున్నాడేమో, అందుకు ఆలస్యం చేశాడేమో. దేవుడికంటూ ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన కొరకు మనం ఎదురు చూడాలి తప్ప నాకు ఇస్తావా ఇవ్వని దేవుణ్ణి పట్టుకొని గజయించే ప్రార్థనలు మనం చేయకూడదు. దేవా నీ చిత్తం ఏమవుతుందో చెయ్యి అనాలంతే. ఆయనకు పూర్తిగా మనం అప్పగించుకోవడమే, ఆయనకు లొంగిపోవడమే. ఒక మాటలో చెప్పాలంటే చక్కటి అత్తకి చక్కటి కోడళ్ళు ఎవరు? నోహ కోడళ్ళు. ఎందుకంటే అత్తగారు చెప్పు ఉంటుందండి కోడళ్ళకి, అమ్మా మీరేం టెన్షన్ అవ్వకండి, నాకు బిడ్డలు పుట్టేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా చెప్పండి? 400 సంవత్సరాలు పట్టింది. మీరు ఏం వరీ అయిపోకండి, దేవుడు తగిన సమయం మందు ఇస్తాడు. మనమైతే నాకు ఇలాగే పుట్టలేదు, మళ్ళీ అది తిన్నాను నేను, అది దుంప, నువ్వేం తిన్నావు, ఇలాగే చెప్తాం మనం, అవి తిని ఇవి తిని, ఇది కాదు. దేవుడు సెలవు లేకపోతే పిల్లలు పుట్టరు గాక పుట్టరు. విశ్వాసులైన క్రైస్తవ అత్తల్లారా, మీ కోడలకు చెప్పాల్సింది నోహ భార్య చెప్తుంది, ఏం టెన్షన్ అవ్వకుండా అన్నారంతే. ఇంకా మంచి మాట ఏంటంటే నోహ కొడుకులు కూడా చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళు మా నాన్నకు వయసు ఎక్కువైపోయింది, ఏదేదో మాట్లాడతాడు ఆయన, ఆయన మాట్లాడింది మేమెండ వింటాను అనుకోలేదు వాళ్ళు. వాళ్ళకు కూడా వ్యక్తిగతమైన సహవాసం ఉన్న దేవునితో. ఆ రోజు ఆ యవనస్తులు ఈ యవనస్తులకి సవాల్ చేస్తారు, ఆ రోజు కోడల్లో ఈ కోడళ్ళకి యవన స్త్రీలకి సవాల్ చేస్తారు, ఆ రోజు ఆ అత్త ఈరోజు ప్రతి గృహంలో ఉన్న ప్రతి తల్లిని సవాల్ చేస్తుంది, ఆ రోజు ఆ యజమాని ఈరోజు కుటుంబ యజమానులు అందరికీ చూపిస్తున్నాడు. ఆ ప్రమాదంలో దేవుని కొరకు మేము ఎదురు చూసినప్పుడు ఈ రాబోతున్న రాకుళ్ళు మీరు దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడని వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. కానీ జనాల యొక్క మైండ్ సెట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే వాడలోనికి వెళ్ళిపోయే లాస్ట్ డే వరకు అనుకున్నారట, వచ్చే చూద్దాంలే అనుకున్నారట, ఫైనల్లో చూద్దాంలే, జరిగే చూద్దాంలే. ఎన్నో చెబుతారు మన తాతల దగ్గర నుంచి చెబుతున్నారు, చూడందా ఏంటి అనుకున్నారట. కానీ గుర్తుపెట్టుకోండి బైబిల్లో రాయబడిన మాటలు మరలా చదువుదాం. 6వ అధ్యాయం 9వ వచనం నుండి, నోహ వంశావళి ఇదే, నోహ నీతిపరుడు, ఆ తరములో నిందారహితుడై ఉండెను, నోహ దేవునితో కూడా నడిచినవాడు, సేము హాము యాపెతు అని వారు 3 కుమారులు కనెను, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు చాలా చెడిపోయింది. ఈ మాట నోహ ఒక్కరికి వర్తిస్తాయి చెప్పండి? నోహ కుటుంబం అంతటికీ వర్తిస్తాయి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి, ఆ తరములో నిందారహితుడిగా నోహ ఉన్నాడు, నిందారహితురాలుగా నోహ భార్య ఉంది, కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వారు ఏ నిందా లేనివారు. 8 మంది దేవునికి ఎలా ఉన్నారంటే ఈ కుటుంబం చాలు ఇక ఈ ప్రపంచం వద్దనుకున్నాడు ఆయన, తుడిచేయాలనుకున్నాడు ఆయన. ఆ 8 మంది కొరకు దేవుడు ఎందుకు అంతలా ఎదురు చూశాడంటే ఆ రక్షణ పొందిన కుటుంబం అని బైబిల్లో రాయబడింది. ఆ కుటుంబం వచ్చి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వం నోహ దినముల్లో
వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎవరా కుటుంబం అంటే రక్షణ పొందిన కుటుంబం. ఇన్ని ప్రమాదాల మధ్య, ఇన్ని వైరస్ల మధ్య, ఇన్ని ఒత్తిళ్ల మధ్య, ఈ ప్రపంచం మధ్య మనం ఎలా బతకాలి అంటే మన కుటుంబం అంతా ఏం పొందాలట? రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలట. ఈరోజు ఎంతమంది రక్షణ పొందిన కుటుంబంగా ఉన్నారు చెప్పండి. భర్తకు ఉంటే భార్యకు ఉండదు, భార్యకు ఉంటే పిల్లలకు ఉండదు, పిల్లలకు ఉంటే తల్లిదండ్రులకు ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు చెప్పునా, నేను వచ్చే సమయాన అత్త కోడల్లో తిరగలిసిరితే ఒకరు ఎత్తబడతారట, మరొకరు దించబడతారట. ఏంటి వైరాగ్యం అంటే? లేదు కుటుంబం అంతటికి రక్షణ. ఆ వచనంలో ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి. ఆ 8 మంది రక్షణ పొందారు, ఆ 8 మంది ఆత్మతో నడిపింపబడ్డారు, ఆ 8 మంది నీతిని గూర్చి ప్రకటించారు. ఆ 8 మందికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. రక్షణ ఉందట, ఆత్మ నడిపింపు ఉందట, దేవుని మాటకి చెవి ఒగ్గారట, వారు దేవుడు ఏది చెబితే అదే చేశారట, దేవునికి నింద, దేవుని ఎదుట నింద లేకుండా ఆ 8 మంది బతికారట. కుటుంబం అంతట్లో కుటుంబం అంతా మంచిది అంటున్నారండి. ఈరోజు ఆ కుటుంబంలో పెద్ద ఆయన మంచోడండి అంటారు, ఆ కుటుంబంలో ఈ అబ్బాయి మంచోడండి అంటారు, ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ఒకరితే మంచిది అంటారు. మరి మిగిలిన వారు ఇంక తెలిసిపోవాలి మీకు ఎవరే ఇక, ఎవరో ఒకరు. కానీ ఈ కుటుంబం అంతటినే చూడండి. ఈ కుటుంబం ఇంత భయభక్తులు, ఇంతలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ తరాల తరాల దగ్గర నుంచి కొన్ని ప్రకటనలు వింటున్నారట. వీళ్ళు కొన్ని ప్రకటనలు వీళ్ళ చెవులకి వినబడుతున్నాయట. ఒక్కరోజు రెండు రోజు కాదు, కొన్ని తరాలుగా తరాలుగా పెట్టినారట. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏం పనులు చేస్తూ నిమగ్నం అయిపోయారంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా డిస్కషన్ అల్ల ఒక్కటే, దేవుడు చెప్పాడు జలప్రలయం వస్తుంది, మనం అందరం చేయాల్సింది ఒకే ఒక్కటే, వాడ నిర్మాణం మనం జరిగించాలి. వాడి నిర్మాణం జరిగించి ఇంకేం చేయాలి? దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పని చేస్తూ, దేవుని నీతిని ప్రకటించాలన్నారు. బైబిల్లో గమ్మత్తైన మాట అండి అది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మరియు ఆయన పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపున 8 ఏం చేసేవారట? నీతిని ప్రకటించే సువార్త చేశారట. ప్రభు రాకడ సమీపంలో ఉంటున్నప్పుడు క్రైస్తవ కుటుంబాలు ఏం చేయాలట? ఆయన నీతిని ప్రకటించాలి, సువార్త చేయాలట. పిచ్చోళ్ళు అనుకోకండి, మీటింగ్లు ఎట్టినోళ్ళు, పని పాట లేక డబ్బు ఎక్కువైపోయింది అనుకోకండి, వీళ్ళకి ఏమి ఊసిపోక పెట్టారు అనుకోకండి. దేవుని రక్షణ పొందిన వారు, రక్షణ భాగ్యం ఉన్నవారు, ఆత్మచేత నడిపింపబడుతున్నవారు, నెక్స్ట్ వారు చేసేది ఏంటంటే వాళ్ళకిచ్చిన పనిని వారు చేస్తూ, వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని వార్తలు ప్రకటిస్తూ తిరుగుతుంటారు. పిచ్చోళ్ళలా చూసారట నావహుని. చెబుతున్నాడు ఎన్ని వందల సంవత్సరాలు చెప్పాడంటే సుమారు 120 సంవత్సరాలు ప్రకటించాడు. అధికారిక లెక్కలు కాకపోయినా సుమారుగా లెక్కలేస్తే ఇన్ని వంద సంవత్సరాలు ప్రకటించిన ఎవరో పట్టించుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసారట. ఎందుకో చెప్పిన, ఆయన ఎలా కనబడుతున్నారంటే అన్నీ అమ్మేసి అన్నీ తీసుకెళ్ళి ఫ్యామిలీ అంతా దేనికి పెడుతుందంటే, దేనికి పెడుతుంది చెప్పండి? వాడ నిర్మాణానికి పెడుతున్నారట. ఇల్లు అమ్మేసి ఏంటి నా ఊహ అంటే వాడ కడుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ ఏం కడుతున్నారు? కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు తింటా తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆకలి దప్పులతోండి 24 అవర్స్ చెక్కలు తెచ్చి, దొక్కలు తెచ్చి, అవే కొట్టి, అవే చేసి అన్నీ డిజైన్ చేస్తున్నారట. ఒకరోజు రెండు రోజులు కాదు, సంవత్సరాలు గడుస్తుంది. బోర్ ఫీల్ అవ్వకుండా దేవుడు అప్పగించిన పనిని ఏడాదులు గడుస్తున్నా వారు దేవుని పనిని చక్కగా జరిగిస్తున్నారట.
దేన్ని పట్టించుకోవట్లేదట. ఓ పక్క ఇల్లు కట్టుకుంటున్నారు, ఓ పక్క తిరుగుతున్నారు, ఓ పక్క బలత్కారులు ఆక్రమించుకుంటున్నారు, మరో పక్క ఎవరికి నచ్చిన పెళ్ళిళ్ళు వారు చేసుకుంటున్నారు, ఎవరికి తోసినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే కుటుంబం అంతా కలిసి చక్కగా దేవుడిచ్చిన పనిని కొన్ని వందల సంవత్సరాలు కట్టారట. మీరు గమనించండి, నిజానికి అత్తకి కోళ్ళకి పడకపోతే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి తోసేది ఎవరొకరుని. మీకు అర్థమైందో లేదో, అత్త కోడలు గొడవలు పెట్టుకోలా, దేవుణ్ణి భయభక్తులు రక్షణ భాగ్యులు ఉన్నవారు ఏం చేస్తారంటే కలిసి పనిచేస్తారు వాళ్ళు. ఈరోజు చూడండి, చర్చికి పోయే అత్త కోడలు పడినవ్వదు, చర్చికి పోయే కోడలు అత్తను కుదిరిండనివ్వదు. ఆ రోజు అత్తా కోడలు చూడండి, కొన్ని వందలు కొన్ని సంవత్సరాల వాళ్ళు దేవుని పనిని కలిసి చేశారట. పిల్లల పొట్టలేదన్న బాధ లేదట ఆ కోడళ్ళకి. వాళ్ళ మనసంతా ఏంటంటే తెల్లవారిందా దేవునికి సంబంధించిన వస్తువులు మనం తెచ్చామా, మా మామగారికి మా భర్తలకి మేము సహకరించామా, ఇంకా మేము ఏం చేయాలి, నీతిని ప్రకటించాలి, ఇంకా మేము ఏం చేయాలి, ఎవరెవరికైతే ఈ వార్త తెలియదో అందరికీ చెప్పాలి, ఇదే పని అంట వాళ్ళకి. ఈరోజు మీరు అంత చేయొద్దు కానీ మీ కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థన పెట్టుకుంటున్నారు, కనీసం పెట్టుకోరు. ఎప్పుడో పోయాయి అన్నీ. ఒకప్పుడు గృహ కొడుకులు జరిగేవి, ఇప్పుడు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఈరోజు ఏం జరుగుతున్నాయి సీరియల్లో, ఈరోజు చెత్త శదారం. ఈరోజు ఏం జరుగుతుందో చెప్పండి క్రైస్తవ కుటుంబాల్లో. ఒకప్పుడు ఎవరి ఇంటికైనా వెళితే ఏడు దాటితే ప్రార్థన కనిపించదు. ఈరోజు చూడండి, కంచాలు పట్టుకుని సోఫా సెట్ల మీద కూర్చొని సోదు చూస్తూ ఉంటారండి. ఈరోజు జలప్రలయం వస్తే ఆ రోజు ప్రజల్ని ఎలా చంపేసిందో, ప్రభు రాకడొస్తే చర్చికి పోయి నిన్ను కూడా దేవుడు చెప్తున్నాడు అగ్ని గంధకం లేదు కాల్చి పడేస్తాడు నిన్ను కూడా. ఏ సహించడు ఆయన, అసలు ఆయన చూస్తాడు. ఓపెన్ చేసిన డోర్ ఓపెన్ చేస్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు, డోర్ వేసేసాడో ఇక మరల ఇంకెవరినే రానివడెక్క. నాహో కుటుంబం ఏం చేస్తుందండి, కోడళ్ళకి కొత్తగా పెళ్ళయిందండి, వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వారికి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి, వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళని అడగండి చెప్తారు. బీచ్కి పోవాలి, పార్కు పోవాలి, ఇంకా చెప్పండి ఏదో ఊరు పోవాలి, పని పాట లేకపోయినా ఊరి మీద బడి తిరగాలి చెప్పండి, ఎన్నో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ప్రైవేట్ ప్లేసులు కావాలి, రకరకాలు ఉంటాయి. ఈ గొడవలకు అవి ఏమొద్దట, పార్కు వద్దట, పని ఉంటే చాలన్నారట. వాళ్ళకి సంగీతాలు వద్దట, డ్యూయిట్లు వద్దట, ఆ చెక్కల సౌండ్ టక 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 అని వినపడతా చూసావా, అదేనట ఆ సంగీతం వాళ్ళకి వినసొంపుగా ఉంటుందట. ఉదయం లేస్తే వాళ్ళ పని ఏంటయ్యా అంటే భర్తతో సరసాలాడేమో అది కదట. వాళ్ళ ఉదయం లేసేసరికి పని ఏముందో సర్దుకుంటారట. పిల్లలు లేరని బాధ లేదు వాళ్ళకి, సంతోషం లేదని బాధ లేదు వారికి, కనీసం పక్కూరు కూడా వెళ్ళమని బాధ లేదు వాళ్ళకి. వాళ్ళ బాధల్లో ఒకటే, అయ్యో ప్రభు ప్రకటన చేసేసాడే, నిర్మాణం పూర్తి అవ్వట్లేదే, ఎవరు వినడం లేదే, ఇదే బాధ అండి ఆ ఫ్యామిలీ అందరికి. ఒకవేళ ప్రభువు రాకడ జరిగితే ఎలాంటి వాళ్ళు ఎత్తబడతారండి అని మీరు నన్ను అడిగితే, ఇదిగో ఇలాంటి వారు ఎత్తబడతారు. ఇలాంటి అత్త ఎత్తబడుతుంది, ఇలాంటి కోడళ్ళు ఎత్తబడతారు, ఇలాంటి కొడుకులు ఎత్తబడతారు, ఇలాంటి కుటుంబ యజమాని ప్రభువు రాకడ మేఘాల మీద ఎత్తబడతారు. మరి మనం ఒక ఆవిడ ఒక బామ్మ, ఆ వీడియో ఉందా లేదా, బామ్మ టీవీ చూస్తుంది, ఒకసారి చూడండి మన బామ్మే లేదా, చూడండి నేను చెప్తాను వినండి. ఓ బామ్మ టీవీ చూస్తుందండి, టీవీ చూస్తూ తిట్టేస్తుంది, ఒసే పోతావును, నీకు ఏం బుద్ధి, నీకు అసలు మీ ఆయన నువ్వు యాక్సిడెంట్ అయితే టీవీలో ఉన్నావని తిట్టేస్తుంది. ఇవిడ చూసారు అది వాట్సాప్లో వచ్చింది, ఒసే ఆగాను కూర్చుని ఉన్న దానికి ఓపిక లేకపోయి లెగిసిపోయి వెళ్ళి టీవీ ముందు నిలబడి పోతావు పోతావు అంటుంది ఎవరినే. అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ రోల్ ఉన్నవాడిని ఆవిడ తిడుతుంది. మన బామ్మలు ఏం చేస్తున్నారు, మన నాన్నమ్మలు ఏం చేస్తున్నారు, మన అమ్మలు ఏం చేస్తున్నారు, తల్లులారు మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో. నాకు ఇష్టమైన జోక్ ఒకటి ఉందండి, ఒక ఆవిడ తిడుతుంది, పిచ్చిదానా ఎర్రదానా తాకు తాకు ఎర్రమోహన్ దానా, ఆ పాల గ్లాసులో మీ ఆయన ఇష్టం కలిపేశాడు తాకు నిన్నే, టీవీలో ఉన్న ఆవిడ చెప్తుంది ఇవిడ. సీరియల్ చూసి ఆడట విషం కలిపేయాడట, ఆ విషం కలిపేసింది వాడు ఇస్తే ఇలా ఆవిడ అమాయకంగా ఆడు అగ్గిచ్చి గ్లాస్ ఇచ్చేసరికి తాగేస్తుంటే వీడు బయట ఉండి ఫీల్ అయిపోతుంది, ఎర్రమోహన్ దానా తాకు తాకు, ఇంకా నేను చేయి కూడా పెట్టేస్తాను లోపల. ఇవి ఈరోజు క్రైస్తవ తల్లులారా ఇంట్లో మీ యాటిట్యూడ్ ఏంటి, అసలు బైబిల్ చదవరు, ప్రార్థనలు ఉండవు, పిల్లలు కూర్చోబెట్టరు, భర్తతో కలిసి దేవుని మాటలు పంచుకోరు, కనీసం నీతిని గూర్చి ప్రకటించకపోతే ప్రకటించిపోయారు, నీతి కన్నా పక్కింటి కనబడిలా బతుకుతున్నారా.
లేదు, నోరు రిప్పితే డ్రైనేజీ మాటలన్నీ, నోరు రిప్పితే పనికి మాలిన చెత్త, నోరు రిప్పితే ఎదురు కొంపలో ఏం జరిగింది అయ్యే గొడవలు, ఇవే తప్ప నీతి వాక్యాలు మీ నోటంటూ వస్తున్నాయా? ప్రభు రాకడొస్తే నల్లులు నలిగిపోయినట్టు నలిగిపోతారు మీరందరూ, పొట్టు కాలిపోయినట్టు కాలిపోతారు మీరందరూ. దేవుని యొక్క రాకడ జరిగితే ఎవరెత్తబడతారు? బైబిల్ పట్టుకుని తిరిగినా నీతిని జరవించకపోతే చచ్చిపోతారు మీరందరూ. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఆ 8 మంది ఏం చేశారంటే నీతిని ప్రకటిస్తూ ప్రకటిస్తూ తిరిగారట. ఇంకా వాళ్ళ గురించి చాలా విలువలు రాయబడ్డాయండి. యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రిక ఇంతకింత వీళ్ళకి భయభక్తులు వచ్చాయో, ఇంతకింత ఘనముగా వీరు జీవించారో కారణం ఒకటి రాయబడింది బైబిల్లో. యూదా పత్రిక 1:14 ఒకే ఒక అధ్యాయం 14 ఆదాము మొదలుకొని 7వ నోవహు కూడా వీరిని గూర్చి, ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులైన వందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తాముకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. ఆనోకన్నా ఆయన నోవహుకు ముందు కొన్ని తరాల తరాల ముత్తాత. ఎవరు? ఆనోకు. ఆనోకు దగ్గర స్టార్ట్ అయిందట. ఏమని? జలప్రలయం రాబోతుంది. జలప్రలయం అంటే ప్రభు తన పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడు అని. ప్రభు తన పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడని ఆనోకు అందుకున్నాడట. ఆనోకు తర్వాత ఎవరున్నారు? మెతుసలా ఉన్నాడు. మెతుసలా తర్వాత ఎవరున్నారు? లెమేకు ఉన్నాడు. లెమేకు తర్వాత ఉన్నదే నోవహు. 1000 సంవత్సరాల పైనే, 1000 సంవత్సరాల లోపే. సుమారు కొన్ని 100 సంవత్సరాల నుంచి నోవహు వింటున్నాడట. ఏమని? జలప్రలయం రాబోతుంది, 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 రాబోతుంది అని. ఈరోజు రాకడ గురించి మనం ఎలా వింటున్నామో, ఆది సంఘం చెప్పింది, తర్వాత సంఘాలు చెప్పాయి, మిషనరీలు చెప్పారు, వక్తలు చెప్పారు, పాస్టర్లు చెప్పారు, దైవజనులు ఎందరో నీతిమంతులు ప్రభు రాబోతున్నాడు చెప్పాడు. ఇన్ని 100 సంవత్సరాల నుంచి వింటున్నా మనం ఎలా అయితే నమ్మాలో ఆ రోజు నోవహు కూడా మనకన్నా బాగా నమ్మాడట. కొన్ని 100 సంవత్సరాల నుంచి వింటున్నా వస్తాడో రాడో, జలప్రలయం వస్తాడో రాదో మాకేం తెలుసని అన్ని ఫ్యామిలీతో వాళ్ళు కలిసిపోలేదట. ఆను ఒక దగ్గర నుంచి ప్రకటన చేసిన ప్రకటన కొన్ని 100 సంవత్సరాలు విని, ముత్తాతల ముత్తాతల దగ్గర నుంచి విని 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 వాళ్ళ తరం వచ్చేసరికి దేవుడు కన్ఫర్మ్ చేశాడు, నోవహో నేను చంపేయాలనుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని అన్నాడు. కట్టే అన్నట్టు 4 రోజులు కట్టేస్తే పర్లేదు, ఏకంగా 100 దాటించాడు నిర్మాణానికి. ఇటు 2 సంవత్సరాలు కడుతుందండి, 2 సంవత్సరాలు పడుతుందా అంటే పట్టుద్ది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఆ స్క్రీన్ షాట్ ఒకసారి ప్లే చేస్తాం. అమెరికాలో సేమ్ అవే కొలతలతో నోవహుకి ఎలాంటి కొలతలు అయితే చెప్పాడు, అదిగో అదే కొలతలతో దేవుడు ఆ రోజు ప్రకటన చేశాడు. క్షమించండి, అవే కొలతలతో వారు నిర్మాణం చేశారు. మీరు జాగ్రత్తగా జూమ్ చేయండి, అందు మీద తెలుగు స్క్రీన్ షాట్ ఏముంటే ఒకసారి పెడతాం, ఒకసారి మీరు చూడండి. అది మీకు కనబడతా చూడండి, ట్రాన్స్లేషన్ చేయబడింది అందులో. ఎవరైనా ఒక్కర కోసం రేట్ చేస్తే, వంకరగా మాట్లాడితే దేవుడు ఎంత ఖచ్చితమైన రుజువులు ఇచ్చాడో మనకు ప్రత్యక్ష సాక్ష్యం. 2016 సేమ్ నోవహు వాడు ఎలా ఉంటుందో అలాగే కట్టారు. ఎంత కట్టారంటే సుమారు 7 సంవత్సరాలు 700 మంది కలిసి కట్టారు. 7 సంవత్సరాలు ఇది డూప్లికేట్ వాడు కట్టడానికి, దానికి జిరాక్స్ కాపీ కట్టడానికి 7 సంవత్సరాలు 700 మంది కట్టారట. ఎంత ఖర్చు అయింది మొత్తం? 8 లక్షల కోట్ల రూపాయలు అయిందట.
మ్యూజియం కట్టినట్టు కట్టారండి. 800,000 కోట్ల రూపాయలు అదిగో సంఖ్య కూడా ఇచ్చాడు. సుమారు 800,000 కోట్ల రూపాయలు 700 మంది 7 సంవత్సరాలు కట్టారట. నావహకి ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 100 ఏళ్ళు పట్టిందట. ఈ 100 ఏళ్ళు పట్టింది 700 మంది వచ్చి కట్టారనుకోకండి. కట్టింది ఎంతమంది? 8 మంది. 24 అవర్స్ ఉదయం లేస్తే వాళ్ళ పని ఏంటయ్యా అంటే కట్టడం 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 కట్టడం, నిర్మాణం నిర్మాణం నిర్మాణం. యూదుల్లో ఒక శీర్షిక ఉంది. ఇప్పటికీ యూదుల్లో ఒక కథ ఉంది. అదేంటంటే, నోహు అన్నీ అమ్మేసి ఓడ నిర్మాణం పెడుతుంటే పొరుగు వారందరూ వచ్చి ఏలం చేశారట. పిచ్చా, నీకేమన్నా? ఇటు మేమందరం చచ్చిపోతే నువ్వు వాడకి వెళ్ళిపోతావా? మేమందరం చచ్చిపోతే నువ్వు మాత్రం ఎత్తపడతావా? మేమందరం నీటిలో మునిగిపోతావా? బుర్ర పని చేస్తుందా నీకు అని అడిగారట. ఎందుకంటే అప్పటి వరకు సునామీ అంటే వాళ్ళకి ఏంటి తెలియదు. అప్పటి వరకు భయంకరమైన వర్షం అంటే ఇంత ఎలా కొండపోతే వర్షాల వాళ్ళకి తెలియవు. సముద్రాలు పొంగిపోవడం వాళ్ళకి తెలియదు. కొండలు ముగిలిపోవడం వాళ్ళకి తెలియదు. ఇవన్నీ తెలియవు కనుక, నమ్మలేని విషయాలు కనుక నమ్మిన నావహు చెప్తుంటే నీకేను పిచ్చా అని అడిగారట. అన్నీ అమ్మేసి వాడ నిర్మాణం కడుతుంటే రేపు పొద్దున్న నీ పిల్లలకి ఏముంటుందయ్యా అని అడిగారట. 3 మగపిల్లలు 3 కోడళ్ళు రేపు పొద్దున్న పిల్లో జల్లో పడితే వాళ్ళకి ఏముంటుంది అని అడిగేవారట. ఇది యూదుల కథ, ఇప్పటికే నడుస్తుంది. కొంచెం విస్తరించి చెప్తారు అది. మరి వాళ్ళకి ఏముంటుందయ్యా అని అడిగితే నోహు అన్నాడట, మౌనంగా ఉండి. ఎందుకు చెప్పనా? వీళ్ళందరూ చచ్చిపోతే భూమి ఎవరిది? పిచ్చోళ్ళకి తెలియదు అది. వీళ్ళందరూ అంటున్నారట, వాడెక్కడ కడుతున్నావు ఏంటి, వాడెక్కడ కడుతున్నావు, సముద్రం ఎక్కడ ఉంటే వాడెక్కడ కడతాడు? వాడ సముద్రం దగ్గరికి వెళ్ళదు, సముద్రమే వాడి దగ్గరకు వస్తుంది. కంగారు పడకండి రా అయ్యా అన్నాడట. చూస్తారా ఎలా ఉంటుందో? ఒకసారి చూడండి. మీరు ఎలాగ ఇది చూస్తే కానీ అర్థమవుతుంది నాకు అర్థమైంది. ఒకసారి చూడండి. ఆ రోజు ప్రజలు నమ్మడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి తెలుసా? కళ్ళ ముందు ఏదైనా మనం ఉంది అప్పటికి ఇంకా కొట్టుకుపోలేదు. బైబిల్ చదివర్లకు తెలియాలి. అప్పుడే కళ్ళ ముందు ఇంకా ఏముందంటే, ఆనోకు ఆరోహణమయ్యే సంగతి రికార్డెడ్గా వాళ్ళకి తెలుసు. ఆ రోజు ప్రజలకి మనుషులందరూ ఇలా చనిపోతున్నారు, కానీ ఒక ఆయన మాత్రం ఎత్తబడ్డాడట అని ఆనోకుని గురించిన వార్త ఆ రోజు ప్రపంచానికి తెలుసు. ఏదైనా మనం కళ్ళ ముందే ఉంది, అది ఉంది, ఇంకా నమ్మకపోతే భారీ ఎత్తున వాడ నిర్మాణం జరుగుతున్నా నమ్మలేదట. దేవుడు డోరు తీసి చూశాడు చూశాడు చూశాడు. మనిషి ఎవ్వరు రాలేదు, కానీ ఎవరొచ్చారు? జంతువులు వచ్చాయట. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రమాదం వస్తే తప్పించుకునేది ఎవరు చెప్పనా? చెప్పండి. జంతువులు. మనం మేపుకున్న గేదె కూడా తప్పించుకుంటుంది, మనం మాత్రం చచ్చిపోతాం. దేవుని యొక్క ప్రకటనకు చెవియొగ్గేది ఎవరంటే, ఎవరు? జంతువులే. ఆ రోజు జంతువులన్నీ విన్నాయి, జలప్రలయం దగ్గరకు వచ్చాయి. జలప్రలయం రాక మునిపే నావహు దగ్గరకు వచ్చాయి. లోపలికి బయలుదేరిపోయాయి. ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పటి వరకు వాళ్ళ కళ్ళ ముందు జరిగాయంటే, జలప్రలయం వచ్చేంత వరకు వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి. కొట్టుకొని పోయేవరకే ఎరగకపోయారు. కొట్టుకుపోయే వరకు మనుషులు ఎప్పటి వరకు నమ్మరయ్యా అంటే, ప్రకటిస్తారు ప్రకటిస్తారు. సూర్యుడిని రంగు మారుద్ది, చంద్రుడి రంగు మారుద్ది, ఖగోళంలో మార్పులు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనుషులు అనుకుంటారట, ఏవేవో పేర్లు పెట్టి పిలుచుకుంటారట. ప్రభు చెప్పలేదండి రకరకాల వ్యాధులు వస్తాయన్నాడు, వచ్చినాయా? మనుషులు దేవుడు చెప్పలేదండి భూకంపాలు వస్తాయని, జరుగుతున్నాయా? మనుషుల్లో ప్రేమతత్వం చచ్చిపోతున్నాడు, జరగట్లా. కుటుంబంలోనే ప్రేమలు చచ్చిపోయాయి. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి, కానీ మనం మాత్రం మారం. ఎప్పటి వరకు మారమో చెప్పినా, ఆయన వచ్చి మేఘాల మీద పరుసుల్ని ఎత్తుకొని పోయే వరకు మనం కూడా నమ్మమాట. ఆ రోజు కూడా నమ్మలేదు వాళ్ళు. పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పుకొచ్చారు, ఏవో లెక్కలు చెప్పుకొచ్చారు. బడ్జెట్ లెక్కలు అన్నారు, అవన్నారు ఇవన్నారు. నోహో ఎన్ని చెబుతున్నా నోహో మాట ఒక్కడు కూడా వినలేదట. రండి దయచేసి రండి అంటే ఎవరు వెళ్ళలేదట. నావహుకు చుట్టాలు ఉండాలి, తన భార్యకు చుట్టాలు ఉన్నారు, తన పిల్లల తాలూకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవడు వెళ్ళలేదట. ఒకే ఒక్కరు, ఒకే ఒక కుటుంబం, నావహు ప్రభావం, నావహు కుటుంబం, వారు కలిసి 8 మంది నమ్మారట. మీరు అనుకోవచ్చండి, నిజంగా మన ఊహల కందనం జరిగితే అంటే కలబం జరగట్లే ఇప్పుడు,
ప్రపంచం ఎవడైనా ఇలా అయిపోద్దని ఎప్పుడన్నా అనుకున్నారండి? లాక్డౌన్ ప్రకటించి అందరూ డోర్లేసి లోపల కూర్చోండి ఎప్పుడన్నా అనుకున్నారా? ఇలా జరుగుతుందని అనుకున్నారా? అనుకోనవే ఈ ప్రపంచంలో దేవుడు జరిగిస్తాడు. ఈ లాక్డౌన్ ఒకటి వస్తుందని, ఈ వైరస్కి అందరూ లేచిపోతారని, అందరూ బంధింపబడతారని మన ఊహలకు అందకుండా ఎలా జరిగిపోయిందో ప్రభు రాకడ కూడా మన ఊహలకు అందనే టైంలో జరిగిపోతే బైబిల్లో రాయబడినవన్నీ పచ్చి నిజాలు అనడానికి ఇన్ని సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి చూడండి. దేవుడు అంటున్నాడు నోహ దినాలు ఎలా అయితే ఉన్నాయో మనుషు కుమారు రాకడ కూడా అలానే ఉంటుందట. మారే వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి, తమ జీవితాలు బాగు చేసుకోవాలి ఎవరైనా ఉంటే మారిపోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆయన ఎన్నో ఘనకార్యాలు చరిత్రలో జరిగించాడు. ఆయన ఆయన మరలా ఖచ్చితంగా వస్తాడు. ఆయన మొదటి రాకుల్లో వచ్చిన ఆయన రెండవ రాకుల్లో కూడా వస్తాడు. ఇవన్నీ నిజాలనడానికి నాకు ఇంకా ఆధారం ఏంటండి అని మీరు అడిగితే, ఇప్పటికీ మన అరారాతు పర్వతాల మీద ఆ వాడ జాడలు ఉన్నాయట. ఇంకా బైబిల్ ఉన్న చరిత్ర అంతా బయట ఉంది, బైబిల్లో రాయబడినవన్నీ బయట ఉన్నాయి, బైబిల్లో ఉన్న కొండలన్నీ బయట ఉన్నాయి, బైబిల్లో రాయబడిన గుట్టలు చరిత్ర అన్ని కళ్ళ ముందు ఉంటే ఈ బైబిల్ ఉన్న దేవుడు కూడా నిజమే అన్నమాట. ఈ బైబిల్ ఉన్న దేవుడు కూడా నిజమే అయితే ఆయన అన్నమాట నేను ఎలా వెళ్తున్నాను మరలా అలా వస్తానన్నాడు. వచ్చిన తర్వాత ఎవని వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన ఉంటుంది, ఫలము ఉంటుందట. నీతిని ప్రకటిస్తున్నప్పుడు నీతికి చెవి ఎక్కకపోతే, నీతి కొరకు మన కుటుంబాలు మల్లకపోతే ఆ తర్వాత జరిగేది ఏంటయ్యా అంటే నష్టమే జరిగిపోతట. 8వ అధ్యాయం ఆదికాండ 8వ అధ్యాయం 20వ వచనం, త్వర త్వరగా ఆదికాండ 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు ఒక బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. ఏమని రాయబడిందో చూడండి. నోవహు కుటుంబం అట కృతజ్ఞత అర్పణ ఇచ్చారట. ఎప్పుడంటే ఆ రోజే కొత్త అనుకోకండి, వాళ్ళకి జలప్రలయం రాకముందు నుంచి కూడా దేవునికి థ్యాంక్స్ గివింగ్ అనేది ఇవ్వడం వాళ్ళకి అలవాటు. రక్షణ పొందిన కుటుంబం వాళ్ళకి అలవాటు ఏంటంటే ఎప్పుడు దేవునికి అర్పణ ఇవ్వడం, అర్పణల ద్వారా దేవుని ఎదుర్కోవడం, వారి జీవితాన్ని సరి చేసుకోవడం. వందల సంవత్సరాలు ఎదురు చూశారట. దేవుని కొరకు ఇంత నీతిగా దేవునికి ఇస్తూ దేవునికి లోబడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుడిచ్చిన పని చేసి దేవుడిచ్చిన పనిని చేస్తూ దేవుడిచ్చిన కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నారట. భారీ పాత్ర భారీ పోషించింది, భర్త పాత్ర భర్త పోషించాడు, పిల్లల పాత్ర పిల్లలు పోషించారు. మరి మనమేం పోషిస్తున్నాం? అబద్ధాలు పోషిస్తాం మనం, స్వార్థాలు పోషిస్తాం మనం, 60 ఏళ్ళ జీవితానికి ఎవరిని నాశనం చేయాలని ఎదురు చూస్తాం మనం, ఎవరిని ఎలా తినేయాలని ఎదురు చూస్తాం మనం. మర్చిపోకండి, ఈ మాయ జీవితంలో ఒకరోజు మనం మోసపోతామన్న సంగతి. బైబిల్లో మనకి ఇంకా రాయబడిన సంగతి ఏంటంటే నోవహు అనే భర్తలైన వారందరికీ ఒకరోజు నేరస్థాపన చేస్తాడట. ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. బాగా విన్నాడు. కుటుంబ యజమాని ఎలా ఉన్నాడో చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, మరి అప్పటి వరకు విన్నాడు, పితరుల దగ్గర నుంచి విన్నాడు, ఆ తర్వాత ఫైనల్గా దేవుడు హెచ్చరించాడు. అప్పటి వరకు జలప్రలయం ఎలా ఉంటుందో నోవహుకి తెలియదు, అప్పటి వరకు ఈ ప్రమాదాలు ఏంటో తెలియదు, అయినా నమ్మాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా జరగబోద్దో మనకి మన ఊహలకు అందదు కానీ మనం నమ్మాలి. ఎలా జరుగుద్దో మనం చెప్పలేం కానీ మనం నమ్మాలి. ఏ టైంకి వస్తుందో మనకు తెలియదు, మనం నమ్మాలి. ఆయన ఖచ్చితంగా రావడం మాత్రం
తజ్యం. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, మనం అనుకుంటామండి రాదు, ఇది రాదు, ఇది ఇప్పుడు జరగదని మనం అనుకున్నాం. ఎప్పుడు జరగవు. తుఫాన్ వస్తుందని చెప్పాడు 2-3 తారీఖులు. వచ్చిందా? వచ్చింది. తుఫాన్ రాదు, చక్కగా మేఘాలు పోయి చంద్రుడు వచ్చాడు మనకి. అందరూ ఏమన్నారంటే తుఫాన్ అంట బంగాళాఖాతం తీరం ఎక్కడే దాటుద్దట. ఏం దాటలా, మనం చెప్పుకునే ఒకటి జరిగే ఒకటి. కానీ బైబిల్లో దేవుడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన చెప్పినవి ఖచ్చితంగా జరుగుతాయి. యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు అనేది ఎంత సత్యమో ఆయన చెప్పిన చరిత్ర ఖచ్చితంగా జరుగుద్ది అన్నది కూడా అంతే నిజం. ఆయన అంటున్నాడు 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నావో అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడట. లోకం మీద నేరస్థాపన చేశాడట. ఆ రోజు ఎవరైనా వెళ్ళి మేము సభలకు వెళ్ళాం, ఎలా చేసాం, మేము ఎలా బతుకాం, మేము ఎవరికి అన్యాయం చేయలేదంటే నా వెంటనే వచ్చి అంటాడట, సెటప్ నువ్వు మాట్లాడడానికి సరిపో అంటాడట. నువ్వేం చేసావు దేవుని కొరకు అని అడుగుతాడట. నావు భర్తలైన వారిని భర్త అయిన నావో అడుగుతాడు, కోడళ్ళైన వారిని నావో కోడళ్ళు అడుగుతారు, అత్తలైన వారిని నావో భార్య అడుగుద్ది. యవనస్తులైన వారందరినీ, యవన స్త్రీలందరినీ ఆ కోడళ్ళు అడుగుతారు, యవనస్తులైన వారిని అందరినీ తన ముగ్గురు కొడుకులు అడుగుతారు. ఎవరు తప్పించకపోతారు ఆ రోజు? చెప్పిన రోజులు వినకపోతే వినకపోతే వాళ్ళకి మనం కూడా కొట్టుకుపోతామంట. బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పిన, దేవుడే డోర్ వేసాడట, దేవుడే డోర్ క్లోజ్ చేశాడట. ఆ తర్వాతకి ఎవడా డోర్ ఇక తీయలేడట. బైబిల్లో లోపలెందుకు నావోహన ఏమని లేదు, బయట ఎందుకు ఏమన్నాడంటే నావో కూడా బీరకాయ పీసులు ఉంటాయిగా ఎవరో ఒకరు, అసలు నీతి మంతుడు మంచోడు, తీరా అబ్బాయిని ఎవడో నీడిస్తే తీసేస్తే. దేవుడు ఎంత ప్రేమ కనికరం కలిగి ఉంటాడో ఒక్కసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే కొట్టుకుపోయినా మళ్ళీ తన నిర్ణయం మార్చుకోడట. డోర్ వేసాడైనా మళ్ళీ ఎంతమంది వచ్చి పసిపిల్లలు ఏడిచినా అయినా తీయలేదు. ఆ రోజు అంత ఎత్తబడుతుంది ఎత్తబడుతుంది. రోజు రోజుకి నీళ్లు పెరుగుతున్నాయి, కొండల తొట్టు ఓడ లేచిపోతుంది, పర్వతాలు ఎత్తుకెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, ఏ నీళ్ళైతే ప్రజలను మట్టి కలిపేశాయో అదే నీళ్ళు దేవుని పిల్లల్ని చెప్పండి ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయి. ప్రపంచానికి వింత లేదా విషాదం అనాలి తెలియదు, కానీ నీళ్లు రావనుకున్న వారికి నీటిలో మునిగిపోయారు, నీళ్ళు వస్తాయనుకున్న వారు నీటి మీద తేలిపోయారు. ఆ రోజు మనకు కూడా ఏం జరుగుద్దంటే, మన కళ్ళ ముందిరుగుతున్నాయి మేఘాలు, అవే వచ్చి మనల్ని ఏం చేస్తాయట, ఎత్తుకెళ్ళిపోతాయండి. మనం అనుకుంటే ఈ పిచ్చి మేఘాలకు పని పాడలేదనుకుంటాం, అవి మనకు చెబుతున్నాయి మేము రెడీగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారంటే బట్టలు ఇంకా ఆరలేదంటాం మనం, వాటిలతో రాకండి అంటాం. మనకు బట్టల మీద బట్టలు ఉతికిందంటే ఇప్పుడు వర్షం రాకూడదట, బట్టలు ఉతికిందంటే ఇప్పుడు ఎండ రావాలట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మేఘాల మీద మనల్ని ఎత్తుకుపోవడానికి ఆయన వస్తున్నాడట. ఆ రోజు నమ్మిన కుటుంబం ములిగిపోలేదు, ఆ రోజు నమ్మిన కుటుంబం ఎత్తబడింది. అందుకే లూకా గ్రంథకర్త ఏమని రాశాడో చూడండి, 17వ అధ్యాయం తరతరగా 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి 17వ అధ్యాయం 26వ వచనం నుండి నోవహు దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుడి దినముల్లోనూ జరుగును. నోవహు ఎలా అయితే ఓర్పుకున్నాడో మనం కూడా ఈ దినముల్లో అలాగే ఓర్పుకుండాలట. ఆ పరిస్థితులు ఎలా అయితే జరుగుతున్నాయో ఈరోజు పరిస్థితులు అలాగే జరుగుతాయట. మనం నోవహులాగే వ్యవహరించాలట. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లిని చేసుకుంటూ పెండ్లికి ఇవ్వబడుచు ఉండేరి, అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసినది. జలప్రలయం వచ్చి అందరిని నాశనం చేసే వరకు వారు ఎరుగకపోయారట. ఎంత దారుణాతి దారుణమైన మాట ఏంటంటే ఇందులో రాయబడింది, వచ్చి కొట్టుకుని పోయే వరకు తేలిపోయే వరకు ఎరగకపోయారట. బైబిల్లో రాయబడిన మాట, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు బాదుకుంటారంటే ఏంటి గుండెలు, ప్రభువా మమ్మల్ని కరుణించు కరుణించు కరుణించని.
ఈరోజు మనం యేసుక్రీస్తుని నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్తున్నావా? ఆ రోజు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పినా? ఆయన అందరికీ కనబడతాడు. ఆ రోజు అర్థమైపోద్దట, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు అని. ఆ రోజు లోకమంతా తెలుసుకుంటుంది. ఆ రోజు గుండెలు బాదుకున్నా ఇక ఆవిడకి రక్షణ ఉండదట. దేవుడు సుదీర్ఘమైన కాలం ఎదురు చూస్తాడు. నోహ కొన్ని వందల వందల సంవత్సరాల వరకు జలప్రలయ కొరకు ఎదురు చూశాడు. మనం కొన్ని వందల వందల సంవత్సరాల నుంచి ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నాం. నోహ కాలంలో జలప్రలయం వచ్చిందన్నది ఎంత నిజమో, మన కాలంలో లేదా తర్వాత తరాల్లో అయినా దేవుని రాక ఖచ్చితంగా వస్తుంది. ఏదో కూడా ఆయన వస్తాడు, ఆయన ఎదుర్కొంటాం. ఆయన రాకను ఎదుర్కొన్న మనం, మనల్ని కాపాడే వాడ ఒకే ఒక్కటే. ఆ ఓడలో ఉంటేనే మనం ఎత్తబడతాం. చూడండి, దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, దశలోనిక సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయం 16వ వచనం నుండి, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకు నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుబోబడుతుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. కాబట్టి ఈ మాట చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. మన ధైర్యం ఏంటంటే ఆయన మేఘాల మీద ఒకరోజు వస్తాడు, మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. నాకు సాక్ష్యం ఏంటంటే జలప్రలయానికి ముందు నోహ కుటుంబం ఉంది, వాళ్ళు కూడా వాడ మీద ఎత్తబడ్డారు. ఆ రోజు ఆ కుటుంబంలో ఎవరైతే చేర్చబడతారో వాళ్ళందరూ రక్షింపబడ్డారో. ఈరోజు సంఘం అనే కుటుంబంలోనికి ఎవరైతే వస్తారో ఈ సంఘం అనే కుటుంబంలో కూడా ఎత్తబడతారు. ఆ రోజు వాడికి ఒకే ఒక్క ద్వారం, ఈరోజు ఈ ప్రపంచానికి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు. ఆ రోజు ఎత్తబడడానికి కారణం వాడైతే, ఈరోజు ఎత్తబడడానికి కారణం సంఘం. ఈ సంఘం అనే సహవాసంలోనికి ఎవరైతే వస్తారో ఈ సంఘం ద్వారా ఎత్తబడతారట. ఆ రోజు ఇవి నమ్మడానికి కథలుగా మీకు ఉండొచ్చు. కొట్టుకొని పోయే వరకు ఎరగలేదట ఎవరు? ఆ ప్రజలు నమ్మని వాడు కూడా నాశనమైపోయే వరకు వాడికి కూడా ఎరగడట. మరలా బైబిల్లో మనకు రాయబడిన మరింత దృఢమైన మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రకటన గ్రంథం ముగించేశాడు ఆయన. ప్రియుడు ఏ రోజైనా రావచ్చు, ఆయన ఏ రోజైనా రావచ్చు, సమీపమనే ఉన్నాడు. మీకు అక్కడక్కడ కనబడితే చూడండి, భూకంపాలు, అల్లర్లు, ప్రేమ చల్లగారిపోవడం, ఖగోళంలో మార్పులు, ఇవన్నీ మనకేమి సూచిస్తున్నాయంటే సంగమా నువ్వు రెడీగా ఉండాలని మనకు నేర్పిస్తున్నాయి. ఇలాంటి క్రైసిస్లు, ఇలాంటి ఒత్తిళ్ళ మధ్య నీతి కలిగిన భర్త, నీతి కలిగిన పురుషుడు, నీతి కలిగిన పిల్లలు, నీతి కలిగిన భార్య ఎలా ఉంటారంటే, ఇదిగో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యొక్క పని చేస్తూ, చెప్పండి, దేవుని నీతిని ప్రకటిస్తూ నీతిగా బతుకుతారు. ఇది చేయకుండా మనం ఆ రోజు ప్రజల్లాగా వీటి మీద మనం నమ్మకాలు పెట్టుకుని, కట్టడాల మీద, పెళ్ళిళ్ళ మీద, ఫంక్షన్ల మీద, వీటి కొరకే మనం తిరిగితే మన జీవితం ఏమవుద్దట? కొట్టుకొని పోతామట. అయితే మీరు పెద్ద డౌట్ వచ్చేచ్చు, అంటే ఇల్లు కట్టుకోకూడదన్నయ్యా అని మీరు అనుకోవచ్చు. కట్టుకోండి, కానీ ముందు మీ రక్షణ వలయాన్ని కట్టుకోండి. నోహ వాడు కట్టాడు, నోహ కొడుకులు పెళ్లి చేసుకున్నారు, నోహ కూడా కోడళ్ళు వచ్చారు. పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ పెళ్ళి ప్రభు కొరకు చేసుకో. దేవుని కొరకు కట్టడం కట్టు, ఆ కట్టడం మీద మోజు పెంచుకు. దేవుని కొరకు ఏ నిర్ణయం అయినా తీసుకో, దేవునికన్నా ఎక్కువగా ఏది ఆలోచించుకో. మీరు ఏమి చేసినా ప్రభు కార్యాభివృద్ధి కొరకే మీరు చేయాలట. నోహ కుటుంబంలో కూడా వాళ్ళు తిన్నారు, తినదాన్ని ఎగరేసుకుంటూ తిరగలేదు వాళ్ళు. వారు ద్రాక్షరసం కావలసిన పానీయం తాగారు, ఆ తాగిన మత్తులో బలాదూర్లు కొట్టలేదు వాళ్ళు. వాళ్ళకి పబ్లిక్కి తేడా ఏంటంటే వారు ప్రభువును ఆనుకుని మాత్రమే బతుకులు సాగించారు. మనం కూడా ఉన్నదానితో సర్దుకుపోతూ దేవుని పిల్లలుగా ఘనముగా మనం జీవించాలట.
అదే చెప్పింది దశలోనికి పత్రిక. ఇదిగో కాబట్టి మీరు ఈ మాట చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి అన్నట్టు. ప్రతి దానికి మనం బాధపడవలసిన అవసరం లేదట. ఆ రోజు ఆయన 1 ఇయర్ కట్టాడు, 1 ఇయర్ ఆ పని. నాహు ఫ్యామిలీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేసి ఉంటారు చెప్పండి? వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత, వాళ్ళకి వెళ్ళిన తర్వాత సుమారు ఒక 1 ఇయర్ లోపు ఉన్నారండి వాళ్ళు. 6 నెలల పై మాట. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేసి ఉంటారు, ఏం చేస్తారండి? ఏదో షో చూసుంటారు అనుకోకండి. మీకులాగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోపలికి ఎంత విశ్వాసంతో వెళ్ళారో మరలా అంతే విశ్వాసంతో బయటకు వస్తామని నమ్మారు వాళ్ళు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఇవ్వబడిన జంతుజాలాలు, ఎవరైతే పురుగు పక్షి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ అంతరించిపోకుండా వాళ్ళు ఏం చేశారు, సంరక్షించారట. ప్రార్థన కూడుకులు పెట్టుకుని ఉండాలి. లోపల భయభక్తులు విశ్వాసం కలిగి ఇవ్వబడిన జీవరాశిని కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచం అనుకుంటుంది మరలా పెద్ద సునామీ ఏమన్నా వస్తేనట పెద్ద వాళ్ళ గట్టి రెడీగా ఉండేసుకున్నారట. ఆ వాళ్ళకు దూరిపోయట వాళ్ళు బతికేస్తారట డబ్బులు ఉన్న వాళ్ళందరూ. మనం అమాయకులు అందరం మనం ఏమవ్వాలట, చచ్చిపోవాలట. సినిమా కూడా తీశారుగా 2012లో. అందులో ఏం చేశారండి, 2 పెద్ద వాళ్ళ గట్టి అందులోకి ఎక్కేస్తారట. ఇది ఇదే కాపీ, మళ్ళీ ఇది కాపీ చేసి వాళ్ళు. అందుకే దేవుడు ఈసారి వాడగట్టే బ్యాచ్ని కూడా ఏమన్నాడు తెలుసా, వాళ్ళెక్కుతారని, ఇలాంటి సబ్మెరైన్స్ అన్ని రెడీ చేసుకుంటారని. ఈసారి వచ్చే జలప్రలయం కాదట, చెప్పండి అగ్ని గంధకాలు అన్నీ తగలడిపోతాయి అట్టే. కానీ భూమి మండిపోద్దట. ఇక నీ టెక్నాలజీ అయినా ఏదైనా, నీ బిల్డింగ్లు అయినా, బుర్జ్ ఖలీఫా ఎక్కినా, పర్వతాలు ఎక్కినా, ఎవరెస్ట్ శిఖరం మీద జెండా వేసి అక్కడ కూర్చున్నా, అన్నీ ఏమవుతాయట, కాలిపోతాయట. పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమైపోతాయట. ప్రభు త్వరగానే రాబోతున్నాడు. బైబిల్ తెలిసిన వారైతే బాగా గుర్తుపడతారండి. సొసైటీని చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాడు ప్రభు రెడీగా అని. బైబిల్ కాస్తంత తెరిగిన వారు వెంటనే అంచనే చేస్తాడు, ప్రభు సమీపమనే ఉన్నాడు, ఈరోజు రేపో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆది సంఘం చెప్పింది రాలేదనుకోకండి, మిస్లేరీలు చెప్పారు రాలేదనుకోకండి, అలా నావోహ అనుకోలేదు. మా తాత ఆనోకు చెప్పాడు, మా నాన్న లెమోయికి చెప్పాడు, మా తాత కొడుకు మెదూసల చెప్పాడు, వీళ్ళందరూ చెప్పినా రాలేదు, నా కాలంలో రాడనుకోలేదు, నా కాలంలో వస్తాడు అనుకోని నమ్మాడు, వచ్చేసాడు. మన కాలంలో కూడా పితరుల దగ్గర నుంచి విన్నాం, వస్తాడు. తన పరిశుద్ధ పరివారంతో దేవదూతలను ఎంట పెట్టుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు. ఆయన రావడమో మనం పోవడమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. జరిగిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీరేం చేశారని దేవుడు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయలేదు ప్రభా, అన్నీ దాచుకున్నాం ప్రభా, మంచిగా ప్లాన్ చేసుకున్నాం, కరోనా వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోయి వచ్చాయని ప్రభా అంటూ ఊరుకుంటాడు ఆయన. ఇంకెక్కడ పేరు చెప్పకూడదు కానీ పిఠాపురం మండలంలో ఒక ఊరుంది దుర్గాడ. దుర్గాడలో బాగా పోగేశారంటండి ఆయన. మీరు వెళ్ళాడు కనుక కావాలంటే, బాగా సంపాదించి వడ్డీ వ్యాపారాలు అయి చేసి ఇవి చేసి పిల్లల్ని యూఎస్ఏకి అక్కడికిక్కడికి పంపి కొత్త కారు కనుక్కొని అన్నీ పోగేసిన తర్వాత కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. ఇంటి దగ్గర భార్యకి వచ్చింది, భార్య చచ్చిపోయి, ఇద్దరే ఉంటారంటండి. కోట్ల రూపాయలు ఉన్నాయి, పిల్లలేమో యూఎస్ఏ లండన్ ఇలాంటి ఏరియాలో సెటిల్ అయిపోయారట. లాక్డౌన్కి పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లాక్డౌన్ అడ్డొచ్చింది. డబ్బులేమో దాసున్నాయి లోపల, కొత్త కారు, ఇద్దరు చచ్చిపోయారు. ఏం జరిగింది చెప్పినా, నెక్స్ట్ కొన్ని డేస్లోనే ఇంటికి దొంగతనం వేసి లాన్ డబ్బు కూడా అటుకెళ్ళిపోయారు. కొత్త కారు ఇంకా బయటకు కూడా తీయలేదు. ఏమైంది, సంపాదించిందా, ఏమవుతుంది, ఎవడెవరికి ఇచ్చి వెళ్ళిపోవడం అంతే కా. అన్నీ దాచుకుని ఏవేవో కూడబెట్టుకుని ఏమవుద్ది అంటే, ఏమవుదు, సీరియస్గా ఎల్ఐసీలు కట్టేస్తాం. ఎల్ఐసీ దేనికి, నువ్వు చచ్చిపో అప్పుడు ఇస్తావని చెప్తారు మనకి. ఎనకోడికి ఇచ్చేటప్పుడు సీరియస్ సీట్లు కడతాం, ఏం చేద్దామని, అవసరాలు తెచ్చుకోం, దాచేసి ఏదో రోజు ఏదో వచ్చేస్తే పర్టికులర్ హాస్పిటల్కి ఇచ్చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు నీతిని యథార్థంగా ప్రకటించండి, ప్రభు నీతి కొరకు యథార్థంగా జీవించండి, ప్రభు ఇచ్చిన విలువలు కొరకు కష్టపడండి, ఆయన ఆరాధించండి, ఆయన ఇచ్చిన పని చేయండి, కుటుంబాన్ని ప్రేమించండి, ఇలా జీవించండి. ప్రభు వస్తే ఖచ్చితంగా మీరు మేఘాల మీద ఎత్తుకొనబడతారు. ఇది కాకుండా ఈ బోర్డర్ దాటి మీరు దేని దగ్గరికి పరిగెట్టినా, అది డబ్బు అయినా ఆస్తి అయినా ఏదైనా, ఆయన కాదని దేని మీద మీరు నమ్మకం పెట్టుకున్నా, మీ నమ్మకం ఒకరోజు మిమ్మల్ని ఒమ్ము చేసేస్తుంది.
కాబట్టి దేవుని పిల్లారా, చరిత్రలో దేవుని నమ్ముకున్న వారందరూ అమాయకులు అనుకోకండి, మనం కూడా నమ్ముకున్నందుకు అమాయకులు అనుకోకండి. దేవుని నమ్ముకున్న వారే నిజమైన ముందస్తు ఆలోచన కలిగిన వారు. ప్రభువు నమ్ముకోండి, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. అపొస్తల కార్యములు చివరగా, అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం, అపొస్తల కార్యము ఇందాక మనం ఏ వచనం అయితే చదివాం ఆ వచనం, అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం, అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూసి చుండగా ఆయన ఆరోహణమయ్యను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనుపోయాను. ఆయన ఇల్లుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తుండ్రు, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలలియా మనుషులారు, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకుని పొన్న ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూసిదరో, ఆ రీతిగా ఆయన తిరిగి మరలా వచ్చినని గలలియా యువకులకే కాదు ఈ సభ ద్వారా మనందరూ కూడా ఆయన చెప్పాడు. ఆయన వస్తాడు, ఆయన రాకడికి సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సంఘ సహవాసంలో ఉన్నవారు ఎత్తబడతారు. అత్తా కోడలు ఇద్దరు పిండి రూపుతున్నారట, ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె ఎత్తబడలేదు. ఎందుకో చెప్పిన, అందులో ఒక ఆమె ఏమనుకుందంటే పిండి రుబ్బి గారిలేయాలనుకుంది, ఒక ఆమె ఏమనుకుందంటే నా ప్రభు ఇప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోవాలన్న మనసుతో ఆమె పిండి రూపుతుంది. అందుకు ఒక ఆమె ఎత్తబడింది, మరొక ఆమె ఉండిపోయింది, తిండి మీద ఉన్నది ఉండిపోయింది. తిండి కోసం ఆలోచించకుండా ప్రభు ఈ టైంలో వచ్చిన వెళ్ళిపోవాలనుకున్నదే ఎత్తబడింది. మీరు ఏ జోన్లో ఉంటారో, మీరు పని చేసినా, వంట చేసినా, పనులు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, కూలు పనికి పోయినా, ఎక్కడికి పోయినా మీ ఆలోచన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏ టైంలో, తినే టైంలో వచ్చినా, స్నానం చేసే టైంలో వచ్చినా, ఏ టైంలో వచ్చినా, ఉద్యోగంలో ఉన్నా, నువ్వు వెంటనే రెడీగా నీ లైఫ్ ఉండాలి. అది లేని నాడు, ఏ రిలెక్షన్ ఏ నిరీక్షణ లేని నాడు ఖచ్చితంగా మనం దెబ్బతిని పోతాం. దేవుని పిల్లలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతట మా తండ్రి దేవా, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు తండ్రి. నిజమే తండ్రి, ఈ ప్రకటన వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మాకు వినబడుతున్నా. నమ్మని గొడ్డి పరిస్థితుల్లో బైబిల్ పట్టుకున్న వారు కూడా ఉండడం తండ్రి విడ్డూరం. మా వైఖరే చెబుతుంది తండ్రి, రాకడ మీద మాకు విశ్వాసం లేదని. ఒకనాడు తండ్రి జలప్రలయానికి నిలబడిన తండ్రి నోహ కుటుంబం మా మీద నేరస్థాపన చేయడానికి సిద్ధముగా ఉంది దేవ. కుటుంబ యజమానులు, కుటుంబంలో ఉన్న తల్లులు, కుటుంబంలో ఉన్న కోడళ్ళు, కొడుకులు తండ్రి, ఎవరైతే యవనస్తులు, యవన స్త్రీలు అందరూ ఉన్నారో తండ్రి, వాళ్ళందరి మీద నేరస్థాపన జరగబోతుంది. మిమ్మల్ని ఆరాధించకుండా, మీరు ఇచ్చిన పని మేము చేయకుండా, మీ నీతిని మేము ప్రకటించకుండా జీవించిన నాడు తండ్రి. జలప్రాయంలో ప్రజలందరూ ఎలా అయితే కొట్టుకుపోయారో మా జీవితాల తండ్రి, ఈ నాగరికత పేరుతో మేము కూడా కొట్టుకుపోతామని మాకు హెచ్చరిక జారీ చేశారు. అయినను మేము నమ్మలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇప్పటికీ ద్వారం తెరవబడి ఉన్నా మూయబడే పరిస్థితుల వైపుకి మా కన్నులు చూడకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి. వచ్చిన వారి హృదయాలు తెరవండి. ఈ వాక్యాన్ని తండ్రి వారి హృదయంలో దాసుకుని తండ్రి, ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, పని చేసినా, వారి తలంతుల్లో ఎప్పుడు మీ కుమారు రాబోతున్నాడన్న ఆలోచనతో, ఆశతో, నిరీక్షణతో ఎదురు చూసే ఓర్పును వారికి ఇవ్వండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా తండ్రి వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉండి కూడా తండ్రి పనులు చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడున్నా, ఏ ఉద్యోగం చేసినా తండ్రి, మేమంతా మీ నీతిని ప్రకటించడానికి మేము ఉన్నాం తండ్రి. మా బ్రతుకు ద్వారా, మా మాట ద్వారా, మా క్రియల ద్వారా తండ్రి మేము ఈ నీతిని చాటుతూ కొందరినైనా తండ్రి మేలు కులిపే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ రెండు రోజుల సభల ద్వారా మీరే మాట్లాడారని మేము నమ్ముచున్నాం. ఎవరి హృదయాలకి మాటలు అవసరమో మాకు తెలియదు తండ్రి, వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. వారిలో రేగిన తండ్రి, ఆ యొక్క వేడిని తండ్రి మీరు నిలబెట్టండి. దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా తండ్రి, వారు నిలబడి బలముగా స్థాపింపబడే వరకు తండ్రి వారిని వాక్యంలో పెంచుతారని అర్థిస్తున్నాం. వారు మనసు పొందిన వారైతే బాప్తిసం వరకు వారిని నడిపించండి. వారి రక్షణలో తండ్రి వారిని నిలబెట్టండి. ఈ సభ ద్వారా తండ్రి పెట్టిన వారును, విన్నవారును మరింత విశ్వాసంలో తండ్రి మరొక అడుగు ముందుకు వేయడానికి తండ్రి ఈ వాక్యాన్ని మరింతగా వారి హృదయాల్లో నింపుతారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ, కష్టపడిన వారందరూ తండ్రి వారి ధనాన తండ్రి పరమందు తండ్రి జమా చేసుకున్నారనే విశ్వాసం వారికి ఇవ్వండి.
నావోహు తండ్రి తన ధనాన్ని తండ్రి నిర్మాణం కొరకు కష్టపడుతున్నప్పుడు ఖర్చు చేస్తున్నప్పుడు అమాయకుడు అనుకున్నారు. ఈరోజు తండ్రి మీ పిల్లలు కూడా తండ్రి వారి రక్షణ నిర్మాణాన్ని కట్టుకోవడానికి తండ్రి అనేకులను పిలవడానికి వారు చేస్తున్న ఖర్చు తండ్రి వృధాగా పోయేది కాదు. గిన్నెడ చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్న దేవ ఎంత గొప్ప సభలు చేసి ఇంత వాక్యాన్ని వినిపించిన వారి కష్టం కూడా వృధా కాదు తండ్రి. ఏ స్వార్థం ఇలాంటి ఎలాంటి ఆలోచనలు తండ్రి ఎలాంటి ఒడిదుడుకులు తండ్రి వీరి జీవితంలోనికి రాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆలోచనతో ఇంకనూ సువార్తను జరిగిస్తూ ప్రతి ఒక్కరూ తలంతలు కలిగి ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి సువార్తని ఎలా వినిపించాలి తండ్రి మరింత జ్ఞానయుక్తమైన మనసుల తండ్రి యవనస్తులందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ సహకరించిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. సభకు వచ్చిన తండ్రి తండ్రి ప్రతి ఒక్క తల్లిని తండ్రిని యవనస్తుల్ని యవన పురుషుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరినీ బలపరిచి దీవిస్తారని కోరుతూ మరలా మీ చిత్తమైతే అనేక మార్లు మేము కలుసుకునే తండ్రి వాక్యాన్ని ఆయా ప్రాంతాల్లో వివరించి మాట్లాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ ఇప్పుడు దినాన తండ్రి సుదీర్ఘమైన ప్రాంతంలో జరగబోతున్న సభలో కూడా మాతో మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.